ఈ కార్యక్రమం నిర్వహించడం మన అదృష్టంగా భావిస్తున్నాను. దానికి కారణం మనతో పాటు ఉన్న మన గురువుగారు సరస్వతి పుత్రులు అభినవ సుఖ మహాసహస్రావధానులు ప్రణవ పీఠాధిపతి శ్రీ 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 బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు అంతటి త్రిభాషా మహాసహస్రావధాని బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వారితో మాట్లాడే అవకాశం మనకు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తూ ఇంకా కార్యక్రమంని మొదలు పెడతాను. గురువుగారు గురించి ఆయన జ్ఞాన సంపద గురించి చెప్పుకుంటూ పోతే మనకి సమయం సరిపోదు, కానీ ఆయన గురించి నేను తెలుసుకున్న విశేషాలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. భగవంతుడు గుణ రూపములకు అతీతుడు అయినప్పటికీ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు ఆయనే అనేక అవతారాలు స్వీకరించడం మనందరికీ తెలిసిందే. ఆయనే మానవులందరినీ సన్మార్గంలో పెట్టడానికి ఎంతో సూక్ష్మమైన ధర్మాన్ని బోధించడానికి తన ప్రతిరూపాలుగా గురువులను ఈ భూమండలంపై అవతరింప చేస్తుంటాడు. ఈ గురువులు నిందాస్తులకు అతీతులైన పరమాత్మను గురించి నిత్యం మనకి చెప్తూ మనలను ధర్మ మార్గంలో నడిపిస్తూ ఉంటారు. వారంతా పరిచయంతో పనిలేని పరమాత్మ స్వరూపాలు, మన మధ్య మానవాకారంతో తిరిగే తపోధనులు, సమర్థ సద్గురువులు. అటువంటి గురువులలో అగ్రగణ్యులు శ్రీమాతా ఉపాసనావరణ్యులు, ఆంధ్ర భాష భూషణులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, త్రిభాషా మహాసహస్రావధాని, ప్రణవ పీఠాధిపతి, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులు. గురుదేవుల గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. గురుదేవుల అనుగ్రహం కరుణ కోటి సూర్యుల తేజస్సులతో సమానం. విన్న రామాయణమే మళ్ళీ మళ్ళీ ఎలా విలానల్పిస్తుందో, సకల శుభాలనిస్తుందో, అలాగే ఎల్లవేళలా గురునామ స్మరణం వారి గురించి కూడా మనం ఉత్తమోత్తమ శుభ ఫలితాలను శ్రేయస్సును చేకూరుస్తుంది. మాసానం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి పవిత్ర మార్గశీర్ష మాసంలో ఒక దివ్య బ్రాహ్మీ ముహూర్తమున ఆంగ్ల నూతన సంవత్సర ఆరంభమున జనవరి 1వ తేదీన వారు పాండిత్యానికి నిజాయితీకి ప్రఖ్యాతి చెందిన శ్రీ చలపతిరావు గారు శ్రీ శేషమణి గారులకు జన్మించారు. సరస్వతి కటాక్షంతో శ్రీమాతా వరప్రసాది అయిన పద్మాకర్ గురుదేవుల ప్రతిభ వారి చిన్నతనంలోనే దశ దిశలా వ్యాపించింది. తరగతి గదిలో పాఠం చెప్పే గురువులు కూడా పాఠశాల అయ్యాక గురుదేవుల వద్ద మంత్రం పొందిన సంఘటనలు ఉన్నాయి. పద్మాకర్ గురుదేవులు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమైతూ 8 ఏండ్ల వయసులోనే శ్రీశైలంలో సాక్షాత్తు శివపార్వతులు కుమార విఘ్నేశ్వరుల దర్శనం పొంది వాసుకుని సైతం దర్శించి అన్నపూర్ణాదేవి చేతిముద్ద తిన్న అపర తపో నిష్ఠులు. ఆ తరువాత జరిగినవన్నీ అసాధారణ విషయములే. కేవలం 16 సంవత్సరాల వయసులోనే మహాభారతంలోని 100కు తక్కువ కాని పద్యములను ఆపోసన పట్టిన ఉపాసనా దీక్షితులు వారు. స్వతహాగా తెలుగు భాషాభిమాని అయిన వారు అవధాన ప్రక్రియలో నీటికి 1225 పైచిలుకు అష్టావధానములు, 11 శతావధానములు, 8 జంట అవధానములు చేశారు. తెలుగు హిందీ సంస్కృతం భాషలలో ఏకకాలంలో అవధానం చేసిన ఏకైక త్రిభాషా మహాసహస్రావధాని. అష్టాదశ మహాపురాణములు అనగా మొత్తం 18 పురాణములను తెలుగులో తమ ప్రవచనామృత ధార ద్వారా అనేక అనేక మంది జిజ్ఞాసులకు శిష్యులకు అందించారు. ధర్మం చర సత్యం వద అనే సూత్రములలో 7 ఏలూరులో శ్రీ ప్రణవ పీఠాన్ని స్థాపించారు. వారి ఉపాసనకు మురిసి జగదాంబ పీఠానాం ప్రణవ పీఠోహం అనుకుని వారిచే ప్రణవ పీఠ స్థాపన చేయించిందేమో. ఇది ఎంత సత్యమో 7 ఏలూరు వాసులే కాక దేశ విదేశాల్లో ఉన్న భక్తులు అనుభవపూర్వకంగా ఎన్నో అమ్మవారి మరియు గురుదేవుల లీలా రూపంలో గుర్తించారు. 2003వ సంవత్సరం నుండి అవధూత దత్తపీఠము మైసూరు వారి ఆస్థాన విద్వాంసులుగా నియమింపబడ్డారు. అభినవ సుఖ, ఆంధ్ర మురారి, ఆంధ్ర భాషా భూషణ, సరస్వతి పుత్ర, కవిరాజశేఖర, అవధాన కోకిల, ధారణా చిత్రగుప్త, భాగవత కళ్యాణకృష్ణ, పంచామృత ప్రవచక సహస్ర పద్మ, పౌరాణిక సార్వభౌమ, ధారణావ వేదావధాన నిధి, శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఇచ్చారు అనే 12 బిరుదులు ఆయనకు అలంకారమైనందుకు ఆనందిస్తున్నాయి. నేటికి 320కి పైగా భాగవత సప్తాహాలు దేశ నలుమూలలా ఉన్న పుణ్యక్షేత్రముల్లో నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం వేల కొలది శిష్యులతో ఆధ్యాత్మిక యాత్రలు నిర్వహిస్తూ ఆ ప్రదేశంలో ప్రాముఖ్యతను తెలియచేస్తూ దైవ దర్శనం చేయించడంలో ఆయనకు ఆయనే సాటి. కలియుగ వేదవ్యాసులు వారు దాదాపు 500,000 మందికి పైగా మంత్రోపదేశం చేసి భక్తి మార్గంలో ముందుకి నడుపుతూ ఏమీ ఆశించకుండా 100 హోమములకు పైగా శ్రీ ప్రణవ పీఠము ద్వారా ఈ కరోనా కష్టకాలంలో నిర్వహింపచేశారు.
అనేక మార్లు అమ్మవారి సాక్షాత్కారం పొందిన తపస్శాలి వారి కలం నుండి జాలువారిన పుస్తక రత్నాలు ఐశ్వర్య యోగం వెంకటేశ్వర విలాసం మానవ కథ పద్యకావ్యం శ్రీ సత్యసాయి సప్తసతి శ్రీ నీలకంఠేశ్వర శతకం కళకీకణులు హనుమన్ మహిమ ఆముద్రితం 750 పద్యాల ఖండకావ్యం ఇంకా పలు కథలు వ్యాసాలు ఇటీవల 2020లో గీతా ప్రెస్లో గోరఖ్పూరి వారి శ్రీగరుడ పురాణమును అంధ్రానువాదం చేశారు ఇంకా మరెన్నో పురాణాంతర్గత ప్రవచనములు నిరంతరంగా గంగా ప్రవాహంలా చేస్తూనే ఉన్నారు అంతర్జాతీయ భక్తి మార్గ మాధ్యములైన టీవీ ఏషియా మరియు మరెన్నింటిలోనూ తమ తమ అమూల్య అనుగ్రహ భాషణము చేస్తున్నారు ఇంతటి మహానుభావులైన ఈ వేదిక ద్వారా మనం ఆయనతో మాట్లాడగలగడం మనకి నిజంగా చాలా ఆనందదాయకం వారి విలువైన సమయాన్ని మన కోసం వెచ్చించిన మన గురువు గారికి పాదాభివందనములు చేస్తూ ఆయనకు మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియో మరియు మనందరి తరఫున మనందరి శ్రోతల తరఫున స్వాగతం పలుకుతూ నమస్కారం అండి గురువు గారు ఎలా ఉన్నారు నమస్కారం అండి గురువు గారు ఆ వినపడుతుందండి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి మొట్టమొదటిగా హలో ధన్యవాదములండి అయితే మరి మీరు అంటే మీ గురించి నేను ఇంతమందికి ఇంత చక్కగా నాకు నాకు తోచిన నాలుగు విషయాలు మీ గురించి నేను చెప్పాను అంత అర్హురాలను అయితే కాను బట్ ఏదో కొంచెం నేర్చుకుని మీ గురించి చూసి చదివి మీరు ఇచ్చిన ప్రవచనాలన్నీ విని చెప్పిన నాలుగు మాటలు ఇవి తప్పులుంటే క్షమించండి తప్పులేవన్నీ ఒప్పులే ఉన్నాయి తెలుగు భాషను ఇంకా ఇంకా పోషిస్తుంది అందరికీ భగవదనుగ్రహం కలుగుదాక థ్యాంక్ యూ కాదు అయితే మరి మొట్టమొదటిసారిగా నా ప్రశ్న అడగాలి అని అనుకుంటున్నానండి మీకు ఈ ప్రవచనాలు ఈ అష్టావధానములు వీటి మీద జిజ్ఞాస చిన్నప్పటి నుంచి ఎలా కలిగింది దానికి ప్రోత్సాహం ఎవరు ప్రేరణ ఎవరు శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః ఈ విషయంలో ఇక తల్లిదండ్రులదే సంపూర్ణమైన అనుగ్రహం నాన్నగారు చాలా చిన్నప్పుడే రాచకొండ నరసింహమూర్తి అనే ఒక స్నేహితునితో కలిసి కాశీ వెళ్ళిపోయారు ఆ రోజుల్లో నేను చెప్పింది ఎప్పుడు 1932లో ఆనాటికి సరైన మార్గాలు లేని రోజుల్లో నానాయాత్ర పడి వారణాసి వెళ్ళి వారణాసిలో ఎలాగో రకంగా అక్కడ పెద్దల్ని పట్టుకుని సంస్కృతంలో భాష్యాంత వ్యాకరణం పూర్తి చేసుకుని హిందీ పండితులై దిగ్విజయంగా 5 ఏళ్ల పాటు అక్కడ చదువుకుని వచ్చారు ఆ మహానుభావులు ఎన్నెన్నో అనుభూతులు పొందారు నాన్నగారు పండితులు అమ్మేమో హిందీ పండితురాలు ఈ రెండు కారణాల వల్ల సంస్కారం వల్ల ఇంట్లో అందరికీ పుట్టుకతోటే భాష వచ్చేసింది అందుకే నేను ఒకప్పుడు 1986లో కలకింకిణులు అనే పేరుతో 216 పద్యాలు ఒక చిన్న పుస్తకం రాశాను అంటే వేమన శతకం అలా ఉంటుంది మాట వినుతశీల సద్మ వినుర పద్మ అనే మొగటంతో 216 పద్యాలు 1986 అనమాట అందులో ఫలిత లలిత కళలు కొలవృత్తులై అభ్యసనములేక అంటూ సహజముగను నాకు కవిత ఎబ్బే నా కుల విద్యగా ప్రాక్తనంపు జన్మ వాసనలను అని భజన రాసుకున్నాను అసలు అలా తల్లి అనుగ్రహం తర్వాత అన్నిటికీ మించి అనేక జన్మల సంస్కారాల మనుషులు జన్మిస్తారు కదండి అందువల్లే వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి ఒక్కొక్కళ్ళు కవులుగా అవుతారు కొందరు పండితులు అవుతారు కొందరు కవి పండితులు అవుతారు మరి కొంతమంది కవి పండితులుగా ఉండి యోగులు అవుతారు కవి పండిత యోగులుగా ఉండి పీఠాలు స్థాపిస్తారు కొందరు కవి పండిత యోగి గురు పరంపరతో పాటుగా పౌరాణికులు కూడా అవుతారు ఇవన్నీ చెప్పారు కదా అనేక జన్మల్లో వాళ్ళు చేసుకున్నవి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క తపస్సు చేయటం వల్ల ఈ జన్మలో కొడుకు ఉంటాడు ఒక్కొక్కడు సాఫ్ట్వేర్ అవుతాడు మా తమ్ముడు కొడుకు కూడా ఉన్నాడు వాళ్ళకి 8వ ఏట్లు వచ్చేసి కార్ డ్రైవింగ్ ఎలా వచ్చిందని నేను చెబుతా అంటే పూర్వజన్మలో పోసేవాడు ఏ మెకానిక్ ఉంటాడు ఈ జన్మలో 8 ఏళ్ళకి వచ్చేసి కార్ డ్రైవింగ్ కాశీ వెళ్ళాలనుకుని చివరికి శ్రీశైలం వెళ్ళిన కథ మీకు తెలుసున్నది కాబట్టి ఆ శ్రీశైలం పారిపోయాను
పారిపోవడం అంటే ఇంట్లో చెప్పుకుంటూ వెళ్ళాను కాబట్టి పారిపోయాను. ఒక విధంగా ఉపాసన కోసం వెళ్ళాను. అక్కడ శ్రీశైల అరణ్యాలలో జరిగిన అనేక విభూతులే నన్ను ఇటు కవిత్వంలోకి ఇటు పురాణ రంగంలోకి అడుగు పెట్టేలా చేశాయి అన్నమాట. ఏదైనా అంతా ఈశ్వరే, సర్వం ఈశ్వర కటాక్షమే. గురవే సర్వ లోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. గురుగారి పాద పద్మలకు ప్రణామములుతూ నేను సౌజన్యాని మిమ్మల్ని తర్వాత ప్రశ్న అడగదలుచుకున్నాను. గురుగారు, శ్రీ గురుగారి తండ్రి గారి గురువులు ఎవరు? మీ తండ్రి గారి సాధన ఉపాసన గురించి మాకు వివరించగలరా? ఇది కొంతవరకే చెప్పగలుగుతాను, ఎందుకంటే నాన్నగారి విశేషాలు కొన్ని నేను ఆయన ద్వారా విన్నవి, అమ్మ ద్వారా విన్నవి. అందుకంటే మరి నాన్న చెప్తే కానీ విద్యా గురించి తెలియదు. కానీ నాన్నగారు 1916లో పుట్టారు. కాకినాడకి దగ్గరలో ఒక కాకినాడకి 10 కిలోమీటర్ల దూరంలో రామేశ్వరం అని ఉంటుంది. ముందు కోవాడ తర్వాత రామేశ్వరం, రామేశ్వరం తర్వాత అటు వరసగా పెదపూడి, ఇది మార్గం అనమాట. కొల్లల మావిడాడ ఈ రూట్ లో రామేశ్వరం కాకినాడకి చాలా దగ్గరే. ఆ ఊళ్ళో మా తాతగారు దివాన్లు ముఖాసాదారులు, దాదాపు 2000 ఎకరాల కంటే పైనే పొలాలు ఉండే వాళ్ళ చేతుల్లో. వీళ్ళు మా తాతగారి పేరు భాస్కర రాయ శర్మ. ఇద్దరు కొడుకులు, 2 కూతుళ్ళలో 2వ వారు మా నాన్నగారు. అప్పుడు వాళ్ళ ఆశీర్వేరు మా నాన్నగారు, మా తాతగారు, పెద్ద నాన్నగారు ఆశీర్వదిస్తారు. ఏమిటి అని అడిగితే, శ్రీవత్స గోత్రదుండను పావనమౌ వద్దిపత్తి వంశోద్భవుడను శ్రీ వెంకటేశ్వర, అసలు పేరు వెంకటాచలపతి, ఆ వెంకట చేసి చలపతిగా మిగిలి చేశారు తర్వాత. అందుకని శ్రీ వెంకటేశ్వర శతకము రచించి తిన్ శశిమౌళి అనగానే మా పెద్దనాన్నగారు తెల్లబోయి, ఈ యతింత అద్భుతంగా తిన్నని ఎలా పడిందిరే, నీకు ఎవరు నేర్పారంటే, లేదన్నయ్య నాకు ఎతి తెలియదు మతి తెలియదు, శ్రీ రుక్మిణీశకేశి ఒక వరసలో రహేశాను అనగానే అప్పుడు ఆశ్చర్యపోయి, మా వాడి చేత నేను ఏదో కాస్త ఛందస్సవి నేర్పి చదివిస్తానన్నారు. మా పెద్దనాన్నగారి దగ్గర కొద్ది రోజులు చదువుకున్నారు ఈయన. ఈ చిన్న చిన్న చదువులకి మీద ఇంకా ఆనలేదు ఆయన. అందుకని ఏం చేశారు, ఇక్కడ నుంచి బయలుదేరి కొద్ది రోజులు కాకర పర్రని అప్పట్లో కాకి ఈ తణుకు దగ్గర అగ్రహారంలో ఈయనకి వేదుల సూర్య మిత్రుడు ఉండేవాడు. ఇద్దరు కలిసి కాకరపూర్లో చదువుకున్నారు. అక్కడ ఉన్నారు సూచయ్య, వారింటి పేరు కూడా వెంపరాల వారు అని విన్నాను. నేను పూర్తిగా నాకు ఐడియా లేదు, ఎందుకంటే నేను గారి 2001లో వెళ్ళిపోయారు, మేమేమో ఆ చదువుల్లో పడిపోయేవాళ్ళం, అందువల్ల పూర్తి వివరాలు కనుక్కోలేకపోయింది. కానీ మొత్తం మీద కాకరపూర్లో కొంత చదువుకున్నారు. ఇక్కడ కాదు, ఇంకా కాశీ విడితే కానీ సంపూర్ణ విద్య రాదు అనుకున్నారు ఈయన. అందుకని మళ్ళీ 1932 తిరిగి రామేశ్వరం అనే ఊరు వెళ్ళారు. ఆ సమయానికి అక్కడ గాంధీ గారు వచ్చారు. గాంధీ గారు, వినోబాబా గారు ఒకేసారి వచ్చారు. వెంటనే మా నాన్నగారు మా అన్నగారు కలిసి 2000 ఎకరాలు వీళ్ళకి మిగిలింది, మా తాతగారు పోయారట, ఈ 2000 ఎకరాలు మనకు అడ్డం వస్తుంది, ఈ వ్యవసాయం వల్ల మనం చదువుకోలేము, దేశానికి ఇచ్చేస్తే బాగుంటుందని ఒక స్టాంప్ ఉండేది, ఏదో అర్ధనా స్టాంపో పైసా స్టాంపో, దాని మీద ఈ 2000 ఎకరాలు మా అన్నదమ్ములం మనస్ఫూర్తిగా దేశ సేవ కోసం మీకు ఇచ్చేస్తున్నాం అని మహాత్మా గాంధీకి, వినోబాబా గారికి రాసి ఇచ్చేశారు. ఒక్క లేదు ఇచ్చే మాకు కావాలనుకున్నారు వాళ్ళు. ఈ విషయంలో తర్వాత కొంతమంది మా ఇంట్లో వాళ్ళు ఏంటి అంటే బంధువులు, నాకు పెద్దగా తెలివిగా మేము అసలు పుట్టలేదు కాబట్టి తెలియదు, కానీ వాళ్ళు ఎంత తెలియకుండా చేశారు, ఎవరన్నా 2000 ఎకరాలు ఇచ్చుకుంటారా, కనీసం చెరువు 10 ఎకరాలు అట్టు పెట్టుకోకపోతే ఎలా బతుకుతారంటే, మమ్మల్ని ఈశ్వరుడే రక్షిస్తాడని ఆ ఇద్దరు అన్నదమ్ములు అన్నారు. అంతటి త్యాగదములు కాబట్టి వాళ్ళు అంత ఆనందంగా బతుకుతున్నాం. వెళ్ళి ఆది నడకన నానాయాత్ర పడి సామర్లకోట వెళ్ళి, సామర్లకోటలో ఏదో ఒక ప్యాసింజర్ పట్టుకుని అక్కడ నుంచి కాశీ వెళ్ళి మొత్తం మీద విక్రమదేవ వర్మ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీకి చాలా సహాయం చేశారు. ఆయనే అసలు ఆంధ్ర యూనివర్సిటీకి మూలకారకుడు. ఆయన విగ్రహం ఇప్పటికి కూడా యూనివర్సిటీలో ఉంటుంది. ఈ విక్రమదేవ వర్మ వారు జైపూర్ లో ఉండేవారట ఎక్కువగా, జైపూర్ సంస్థానాధీశులు. నేను విన్నంత వరకే, నాకు పూర్తిగా తెలియదు కానీ ఆయన అనుకోకుండా విశాఖపట్నంలో ఉన్నారు. మా నాన్నగారికి 16 ఏళ్ళు, 32 అంటే 1932 నాటికి 16 ఏళ్ళు. ఆయన ఇద్దరు వెళ్ళారు. నాన్నగారు ఆసుగా పద్యాలు బాగా చెప్పేవారు, వర్మగారి మీద అద్భుతమైన పద్యం చెప్పారట. ఆయన ఆనందపడిపోయి, ముచ్చటగా ఉన్న పిల్లలారా, ఎక్కడికి వెళుతున్నారు అంటే, ఇక్కడ నుంచి మేము బయలుదేరి వారణాసిలో చదువుకుంటున్నాం. ఆ రోజుల్లో 100 రూపాయలు ఇచ్చేస్తుంది ఆయన. మహారాజా 100 రూపాయలు 100 రూపాయల కంటే ఎక్కువ.
కురదా రోడ్ అనే ప్రాంతానికి వెళ్ళి మా నాన్నగారే చెప్పారు, కురదా రోడ్ నుంచి మళ్ళీ కలకత్తా ఏదో అటువైపు వెళ్ళి అటు నుంచి మేము వారణాసి వెళ్ళడానికి కనీసం 5-6 రోజులు పైనే పట్టింది. వెళ్ళాం, అక్కడికి వెళ్ళాక తిండి తెప్ప లేదు, చేతిలో డబ్బులు ఉన్నాయి, ఆ పూరీలు తినలేము, అన్నం లేదు. ఆ సమయంలో గంగానది రేవుల్లో హరిశ్చంద్ర ఘాట్లో శవాలు కాలుతుంటే అక్కడే పడుకున్నారు పాపం. అప్పుడు అదృష్టవశాత్తు రుక్మత్త బ్రహ్మచారి గారు వారణాసిలో ఒక మహానుభావుడు ఉన్నారు, ఆయన గురించి చెప్పాలంటే ఇప్పుడు ఇంటర్వ్యూ సరిపోదు. ఆయన నాన్నగారి చేతిశంకర ప్రసాద్ గారిని హిందీలో మహాకవి, ఆయన మన తెలుగులో అలసాని పెద్దన మరు చరిత్ర ఎలాగో హిందీలో కామాయిని అనే పేరుతో స్వయంభూ మరు చరిత్ర రాశారు. ఆయన ఈయన అభిమానంతో తీసుకున్నారు. ఏకకాలంలో ఇటు సంస్కృతం, ఇటు హిందీ, అటు మదనమోహన్ మాలవ్య, ఇటు జయశంకర్ ప్రసాద్ గారు, ఇటువంటి వాళ్లతో పాటు ప్రభుదత్త బ్రహ్మచారి గారు ఇటువంటి పండితుడు అండి ఆయన. మరి అటువంటి యోగుల దగ్గర చదువుకున్నారు. వీళ్లతో పాటు ఒకనాడు ఆయనకి అదృష్టవశాత్తు వ్యాసుడు లాంటి వాళ్ళు మణికర్ణికా ఘట్టంలో కనపడ్డారు. ఈ వివరాలన్నీ మా నాన్నగారు చిన్నప్పుడు చెబుతూ ఉంటే శరీరం గగురుపాటు గురయ్యేది. మా విని ఆయన ద్వారా ఎన్నో కథలు విని, పురాణములు విని, పద్యములు విని చిన్నప్పుడు మా జీవితానికి చరితార్థం చేసుకున్నాం. అంటే మా నాన్నగారు ఇళ్లలో ఉంటే తక్కువే, ఎక్కువ సంచారం చేసేవారు. కానీ ఉన్న 2 రోజులు మాత్రమే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఈ విధంగా తండ్రి గారికి మహాత్ములైన ఎంతో మంది గురువులు ఉన్నారు. ఆ యోగ గురువుల వల్ల, ఆయన ఒక యోగి అవడం వల్ల బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయకుండా చచ్చిపోయారండి ఆయన. భారతదేశంలో ఈయన 2001లో పోయారు ఆయన. అది కూడా సరిగ్గా శివరాత్రి నాడు ధర్మోదకాలు వచ్చేలాగా వెళ్ళిపోయారు. మాఘ పొగుడ పంచమి నాడు ఆనాటి వరకు బ్యాంకులో ఆయనకి అకౌంట్ లేదంటే ఆలోచించారు. ప్రేమ తప్ప జీవితంలో ఒక్కడు కూడా అప్పగించలేదు. అసలు నన్ను అడిగితే ఇంటర్వ్యూ నా గురించి కంటే మా నాన్నగారి గురించి అడిగితే నాకు ఏదో తెలియనటువంటి ఒక తపస్సు చేసినట్టు అనిపిస్తున్నాను. చాలా ప్రభావం ఉంది మీ నాన్నగారిది కాబట్టి మాకు మీతో మాట్లాడే అవకాశం వచ్చింది. మీ నాన్నగారి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే మీ లైఫ్ లో గురువు గారు, నాన్నగారు, అండ్ మీరు చెప్పినట్టుగా ఎక్కువ రోజులు బయట ఉన్నా ఆ 2 రోజులు మీతో గడిపి ఆ రోజులు ప్రతిరోజు ఏమేమి అయింది అని విశేషాలన్నీ మీతో పంచుకున్నారు కదండి. సంతతికి భీతి నొసంగని పుణ్యమూర్తి, ప్రీతియ తప్ప సంతతికి భీతి నొసంగని పుణ్యమూర్తి, తీవ్ర ఆతతయాతనా విధురులై, తీవ్ర ఆతతయాతనా విధురులై తను చేరిన ఎట్టి వారికి జ్యోతలు. ఆయన దగ్గరికి ఎవరన్నా మంచి యాతనతో సర్వనాశనం అయిపోయి చేరినటువంటి వాళ్ళు ఉంటారే, కష్టాల్లో ఉంది మాకు దిక్కు లేదు అని ఆయన దగ్గరికి చేరేవారు. అలా చేరిన జ్యోతరువు అంటే కల్పవృక్షం అనమాట, స్వర్గంలో ఉన్న చెట్టు కల్పవృక్షం. ఆయన కల్పవృక్షంలాగా అవతల వాడికి ఏదైనా ఇచ్చేటి అని అండి. ఆయన ఆయన చేతికి ఉంగరం ఉంటే ఉంగరం ఇచ్చేటి, వాచి ఉంటే వాచి ఇచ్చేటివి. చివరికి ఎంత ఆశ్చర్యం అంటే ఒక ఆవిడ వచ్చి నాకు పవిట్టు లేదండి వేసుకోవడానికి, మీ కండువ ఇచ్చేయండి అంటే ఈ పైరు వేసుకుని కండువ ఇచ్చేసి పంపించారు. మా అమ్మ లేదు కండువ కూడా ఇచ్చారు, చివరికి కట్టు పంచి కూడా ఇచ్చేస్తారు. అంటే మంచితనం అండి, పక్క వాళ్ళకి సహాయం చేసే ఆలోచన, అందులో ఆయనకు ఆనందం కలుగుతుంది కాబట్టి. విధురులై తను చేరిన ఎట్టి వారికి జ్యోతరువు, ఆర్య పూజితుడు దుష్ట విదూరుడు శిష్యహృత్తమో ద్యోతనుడు అని ఆయన గురించి రాశారు. తండ్రి మహితోజ్వల జీవనుడిచ్చు దేవనులు అని ఆయన ఏదో ఎప్పుడో ఒకప్పుడు నేను రాసిన పద్యం ఇది, మానవ కథలు. ఓకే గురువు గారు, మిమ్మల్ని నేను మరో ప్రశ్న అడిగే ముందర మనతో మాట్లాడడానికి ఆత్మీయులు వచ్చారు. వింటున్న మనతో మాట్లాడడానికి వచ్చిన ఆత్మీయులు కానీ లేకపోతే మనకి మన ఈ ప్రోగ్రామ్కి ఫోన్ చేసి మాట్లాడుకునే వాళ్ళందరికీ ఒక చిన్న మనవి, మీకుండే ధర్మ సందేహం ఏదైనా సరే గురుగారిని అడగండి, అడిగి మీరు మళ్ళా ఆయన చెప్తారు వినండి. దయచేసి లైన్లో ఉండొద్దు, మీ ప్రశ్న ఏదైనా ఒకసారి అడిగేసి దయచేసి ఫోన్ పెట్టేవలసిందిగా మనవి. థ్యాంక్ యూ. ఇవో మరి మనతో మాట్లాడడానికి వచ్చిన ఆత్మీయులు ఎవరు? హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నేను మల్లికార్జున్. మల్లికార్జున్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ముంబై నుంచి అండి. ముంబై నుంచి మనతో పాటు గురువు గారు ఉన్నారు. మీ ప్రశ్న ఒకసారి అడిగేసి గురువు గారు చెప్పిన ఆన్సర్ మనందరం కలిసి విందాము.
గురుగారి పాదాలకు నమస్కారాలు. నమస్తే గురుదేవ, నీవే మాకు సమస్తంభు, నీవే మాకు పరమేశ్వరుడు, నీవే మాకు దక్షిణామూర్తి. నమస్తే, నమస్తే, పాహి పాహి పరమేశ్వర, నమో గురుదేవ మహా, నమో గురుదేవ. గురుదేవ నమస్కారాలు. ఇక్కడ ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి వచ్చాను. దీని యొక్క విశిష్టతను మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం గురుదేవ. ఓంకారంలో ఉన్నారా? అవును గురుదేవ. అయిపోయింది. ద్వాదశ జ్యోతిర్లింగాల మీద మా శ్రీ విద్య ఒక పుస్తకం రాసింది. అంటే కాస్త గురు కటాక్షంతో నా సలహాలు కూడా ఉంటాయి. ఎప్పుడు కూడా రాశాను. అందులో ఈ ప్రత్యేకత గురించి రాశాం. ఓంకారం అమరేశ్వరం. ఓంకార క్షేత్రంలో అమరేశ్వరుడు అనే పేరుతో పరమాత్ముడు అక్కడ గురువై ఉన్నాడు. భగవంతుడు మహాకాంతి స్వరూపుడు. ఇంకా కాంతిని మనం చూడలేమట. ఈ కాంతిని చూడడానికి ఒకప్పుడు దేవతలు వచ్చారు. దేవతల కాంతిని చూచి కళ్ళు మూసుకుని బాబోయ్ మేము ఈ నేత్రాలతో చూడలేకపోతున్నాం అన్నారు. మీరు ఇక్కడ ఒక విషయం కనిపెట్టవలసింది ఏంటంటే, మనందరం కూడా, మీరని కాదు, అర్జునుడికి కృష్ణుడు విశ్వరూపం చూపించాడు. అర్జునుడు చూడలేడు కనుక ఆ రూపాన్ని దివ్య నేత్రాలు ఇచ్చాడు. ఈ మానవ నేత్రాలు కాకుండా దేవతలు చూడడానికి పనికి వచ్చే దివ్య చక్షువులతో కూడా అర్జునుడు చూడలేక దిశో న జానే న లభేచ శర్మ ప్రసీద దేవేశ జగన్ నివాస అని బతిమారి ఉపసంహరించుకో బాబోయ్ అన్నాడు నీ రూపాన్ని. కానీ ఇక్కడ సాక్షాత్తు దేవతలు చూస్తున్నారు ఆయన్ని. దేవతల కోసం మహాకాంతితో దర్శనమిస్తే దేవతలు తమ దివ్య చక్షువులతో కూడా చూడలేకపోయారు. అప్పుడు వారి కోసం ఆయన మళ్ళీ ఏం చేశాడు, కైలాసంలో ఉండే ప్రమథ గణములు తనను చూడగలిగే నేత్రాలు ఇచ్చాడు. దానికి శివుని యొక్క పాలనేత్రం అనే పేరు. అందరికీ పాలనేత్రాలు ఇచ్చాడు. ఆ నేత్రములతో కూడా కాంతిని చూడలేకపోయారు. చూడలేక అప్పుడు శివుడు మళ్ళీ తన కాంతిని బ్రహ్మాది దేవతలు ఈ కాంతిని 12 భాగములుగా విభజించి భూలోకంలో 12 ప్రాంతాలలో 12 జ్యోతిర్లింగాలుగా చేయమని కోరారు. దేవతల ప్రార్థన మీద ఆయన ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని నిలబెట్టాడు. నర్మదా నదీ తీరంలో ఓంకార క్షేత్రంలో ఈ నర్మద మధ్యలో ప్రవహిస్తుంటుంది. ఒకవేపు ఒక కొండ, మరొకవేపు ఒక కొండ ఉంటాయి. అందులో ఒక కొండ ఓంకారం, మరొకటి అమర పర్వతం. అమర పర్వతం మీద అమరేశ్వరుడిగా, ఓంకారం మీద ఓంకారేశ్వరుడిగా ఉంటాడు. ఈ రెండు కలిసి ఓంకారేశ్వరుడు అన్నమాట. రెండు కొండల మీద రెండు దేవతల్ని చూడండి. సింగం వెలవడానికి వరకత్తులు మాత్రం వింజ పర్వతే మూలకారణం. వింజ పర్వతం శరీరాన్ని బాగా కథండంలో చెప్పాను ఒకప్పుడు. అప్పుడు ఆ గర్వం అడిగిపోయాక నేను పూర్వంలాగా శరీరం లేకుండా కోల్పోయాను. అవమానం వచ్చింది. వేరు పర్వతం మీద దేశంతో శరీరం పాడైపోయాను. నన్ను రక్షించమని శివుడిని ప్రార్థిస్తే శివుడు రెండు లింగముల రూపంలో ఓంకార క్షేత్రంలో కలిగి ఉన్నాడు. ఇందులో ఒకటి నర్మదా నదీ తీరంలో ఉంది. ఇక్కడ ఓంకార ఆయనకు అభిషేకం ఉండదు. ఆ లింగానికి కవచం పెట్టేస్తారు. కేవలం దర్శనమే ఉంటుంది. అమరేశ్వరుడు అడగండి. వాళ్ళు అమరేశ్వరు అంటారు. కానీ మమలేశ్వరం కాదు అది, ఓంకారం అమరేశ్వరం. అలా అమర రెండు సమానమే. సంస్కృతం రలయో రభేద అని ఒక సూత్రం ఉంది కనుక. కాబట్టి అమరేశ్వరుడు కూడా చూడండి, ఓంకారేశ్వర దర్శనం చేసుకుంటే పాత వరస కూడా పునర్జన్మ ఉండదు. ఎటువంటి పాపాలైనా మళ్ళీ మేము వచ్చే అక్కడ కడదాం. ఇప్పటికే 2 సార్లు అక్కడ సప్తాహాలు చేసి. అయితే గురుగారు, ఇప్పుడు మీతో మాట్లాడడానికి ఇంకొక ఆత్మీయులు వచ్చి ఉన్నారు. ఒకసారి వాళ్ళని పలకరిద్దాము. హాయ్, హలో, నమస్తే. ఎవరండి ఆత్మీయులు? హలో, నేను అహుల్డర్ మాట్లాడుతున్నానండి, యూకే నుండి. నమస్తే అండి, మనతో గురుగారు ఉన్నారు, మీరు మాట్లాడండి. నమస్కారం గురుగారు, నేను అమూల్యాని. అయితే గురుగారు, మీరు చెప్పారు కదా మంత్ర సాధన వల్ల కుండలిని జాగృతం అవుతుంది అని. అయితే ఒక్కొక్క చక్రమ మూలాధారం నుండి సహస్రారం వరకు ఒక్కొక్కటి యాక్టివేట్ అవుతూ సహస్రారం చేరుకున్నాక ఎన్లైటన్మెంట్ అవుతుంది అని. అయితే సహస్రారం చేరుకున్నాక అది మనకి అనుభూతి, ఎవరమో తప్పించుకోలేము, అది తెలుస్తుంది. కానీ మిగతా చక్రాలు యాక్టివ్ అవుతున్న కొద్దీ మనకి తెలుసుకో అంటే మార్పులు వస్తూ ఉన్నాయి కొన్ని శరీరంలో, శారీరకంగా అంటే ఫిజికల్ మార్పులు, ఎమోషనల్ గా, ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుతాము అంటే మనం మార్పులు, మనకి మార్పు దీంతో వస్తుంది అని ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతూ ఉంటే ఎలా తెలుస్తుంది? శారీరకంగా చూస్తున్నాను,
నాకు నేను మీకు ముందు కూడా చెప్పి ఉన్నాను. అయితే కానీ అది ఏ చక్రము, మనం ఏ స్టేజ్లో ఉన్నాము, ఏ చక్రం ఇప్పుడు యాక్టివ్ అవుతుంది అని ఎలా తెలుస్తుంది? ఎందుకంటే నాకు కొన్ని చాలా ఫిజికల్ చేంజెస్ చూస్తూ ఉన్నాను, అది అర్థం అవ్వట్లేదు అంటే ఏ స్టేజ్లో మనం ఉన్నామని. అయితే ఈ చక్ర యాక్టివేట్ అవుతున్న కొద్దీ మనకి ఆధ్యాత్మికంగా ఎలా ఉపయోగపడుతుంది, స్టేజెస్ మనము పెరుగుతూ ఉంటాము ఆధ్యాత్మికంగా అని మీరు వింటే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మీ ప్రశ్న నాకు అర్థమైంది కాబట్టి, మూలాధార చక్రంలో కనుక సాధన జరిగి అక్కడ గమ్మనే బీజి చెప్పడం జరిగింది అయితే మీరు ఎన్ని గంటలైనా కూర్చుని కదలకుండా ఉండగలరు? కొంతమంది చూసారో లేదో, ఒక్కసారి ఆసనంలో ఒక స్థిరాసనంలో కూర్చుంటే 2 గంటల నుంచి 24 గంటల వరకు కూర్చోగలుగుతారు. ఇంకా కొంతమంది యోగులు, నేను చాలా మంది మహానుభావులైన యోగులను హిమాలయాల్లో చూశాను, సంవత్సరాల తరబడి వాళ్ళు అలా కదలకుండా ఉంటారు. అక్కడ ఒక దిగంబర యోగి అయితే ఇప్పటికి కూడా కేదార క్షేత్రంలో దాదాపుగా 200 సంవత్సరాలుగా అలా కదలకుండా గుహలో ఉన్నాడని చెబుతారు. చెప్పడం కాదు, వాళ్ళు అబద్ధం ఆడవలసిన అవసరం వాళ్ళకే వచ్చింది. వాళ్ళు ఏమైనా డబ్బు దాతో కోరుకుంటున్నారు, దిగంబరంగా ఒంటి మీద బట్ట లేకుండా కేవలం విభూతి పూసుకుని కదలకుండా కూర్చునేవాడికి అసత్యం చెప్పవలసిన అవసరం లేదు, వాడికి ఏమో రూపాయి ఆశించడం. కాబట్టి మూలాధార చక్రంలో కనుక ఎవరికైనా సాధన జరిగితే వాడు కూర్చుంటే నిలకడగా ఉండగలుగుతాడు. కొంతమంది నిలకడగా ఉండలేదంటే 2 నిమిషాలు కూర్చుంటే అడుగుతుంది ఎదుగుతారు. ఇప్పుడు అచ్చరి చేసి 5 నిమిషాలు కూర్చుంటారు కొందరు, పురాణం వినేటప్పుడు పట్టుకుని 10 నిమిషాలు కూర్చోరు, అటు ఇటు కూర్చుంటే కదులుతారు. నిలకడ లేని వాడికి మూలాధార చక్రం సరిగ్గా లేదు. ఇంకా స్వాధిష్టాన చక్రం పొత్తి కడుపుకి వెనక భాగంలో ఉంటుంది అది. నిజానికి అందరూ పొత్తి కడుపు అంటారు, కానీ ఎప్పుడు ఈ చక్రాలని వెనకే ఉంటాయండి, వెన్నుపూసని ఆశ్రయించుకుని ఉంటాయి. ఈ వెన్నుపూసను చుట్టుకుని కుండలిని శక్తి, కొందరికేమో 7 చుట్టలు చుట్టుకున్న పాములా ఉంటుంది, కొందరికి 3 చుట్టలు చుట్టుకున్న పాములా ఉంటుంది. 7 చుట్టలు చుట్టుకుని పడగలు కిందకి పెట్టి తోక పైకి పెడితే ఎలా ఉంటుందో మనలో కుండలిని శక్తి అలా ఉంటుంది అన్నమాట వెన్నుపాములో. ఈ పడగే మనం కూర్చుని ఆసన స్థానం. ఈ పడగకి తోకేమో సహస్రార కమలం దగ్గర ఉన్న బ్రహ్మరంధ్రం, ఇది అనమాట పుచ్చం అంటే. అందుకే తలకిందులుగా ఉంటుంది ఇది. ఆ పోత్కారం కూడా కింద నుంచి పైకి లేస్తుంది, హంస జపం కూడా. ఇందులో ఈ వెనక భాగంలో స్వాధిష్టాన చక్రంలో కనుక జపం జరిగితే అటువంటి వాడికి తరచుగా సంపదలు వస్తాయి, అన్నిటికీ మించి విష్ణు కటాక్షం లభిస్తుంది. ఇంకా వాడికి ఎంత ఆనందం కలుగుతుందో చెప్పలేము. లక్ష్మీదేవి ఎప్పుడు వాడిని అనుగ్రహిస్తుంది. ఇక మణిపూరకం, ఇది సంపూర్ణంగా విష్ణుమయం, నాభిస్థానమునకు వెనక భాగంలో ఉంటుంది. మణిపూరక చక్రంలో సాధన జరిగినటువంటి వాడు అవతల వాడిని కూర్చో అంటే కూర్చుంటాడు, లే అంటే లేస్తాడు. వీడు ఎవరినైనా పోషించగలుగుతాడు. పీఠాధిపతులు, ఎక్కువ మంది పీఠాలు స్థాపించే వాళ్ళందరికీ మణిపూరక చక్రం బాగా జరుగుతుందని అర్థం. వాళ్ళు మాత్రమే ఇతరులను శాసించి ఇదిగో ఇక్కడ నేను ప్రణవపీఠం పెడుతున్నాను, లేకపోతే ఇక్కడ ఫలానా పీఠం పెడుతున్నాను అని చెప్పగలరు, చెబితే వాళ్ళు అన్నది అయిపోతుంది. ఇది మణిపూరక చక్ర ప్రభావం. మణిపూరక చక్రం పెట్టిన వాళ్ళు ఎక్కువ మంది ప్రణవ పీఠం వంటి పీఠాలని స్థాపించగలుగుతారు. ఆ తర్వాత అనాహత చక్రం, ఇది హృదయంలో ఉంటుంది. ఈ చక్రంలో సాధన జరిగితే ఎక్కడ లేని అలౌకిక ఆనందం కలుగుతుంది. కొంతమంది ఆనందంతో కన్నీడు కార్చేస్తూ ఉంటారు, ఎగిరి గంతులు ఇస్తూ ఉంటారు, ముచ్చటగా ఉంటారు, అసలు వాళ్ళకి దుఃఖం అనిపించదు. చీటికి వాటికి బెంగ అసలు రాదు, పొరపాటును కూడా. వాళ్ళు రామాయణం భారతం వంటి గ్రంథాలు చదువుతున్నా, ఆలయాలకి వెళ్ళినా, లేక సత్సాంగత్యం చేసినా, నిరంతరం వాళ్ళ హృదయం ఉప్పొంగిపోతూ ఉంటుంది, అలౌకికమైన ఆనందం పొందుతారు. ఇది అనాహత చక్రం యొక్క లక్షణం. లౌకిక లక్షణాలు చెబుతాను, ఇంతకు మించిన అతీత లక్షణాలు మీకు చెప్పలేం, అవి సాధన వల్లే తెలుసుకోవాలి. ఇంకా కంఠస్థానం, విశుద్ధి చక్రం అని ఉంటుంది ఇక్కడ కంఠం దగ్గర. విశుద్ధి చక్రంలో కనుక సాధన జరిగితే అటువంటి వాడి కంఠం మధురంగా ఉంటుంది, వాడి నోటి నుంచి అవాకులు చవాకులు రావు. గోవుల్ని తిట్టడం, తల్లిదండ్రులను తిట్టడం, మన వేదాలను తిట్టడం, జ్యోతిష్ శాస్త్రం వంటి శాస్త్రాలను తిట్టడం, ఇలాంటి పనులు చేస్తున్నారంటే వాళ్ళకి విశుద్ధి చక్రం పోయి అశుద్ధి చక్రం వచ్చిందని అర్థమాట. అటువంటి వాళ్ళ వల్లే మనకి చాలా ప్రమాదకరం అనమాట. వాళ్ళ నోట్లోంచి ఏమొస్తుందో తెలియదు, ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. వాడు పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఓసారి మన హైందవాన్ని పూడతాడు, ఓసారి తిడతాడు, ఓసారి వేదాన్ని పూడతాడు, ఓసారి తిడతాడు అనమాట. విశుద్ధి చక్రంలో ఒక్కసారి పరమేశ్వరి కొలువయ్యుండి ఈ చక్రాన్ని శుద్ధి చేస్తే, ఇక్కడ సాధన జరిగితే అతని కంఠం మధురంగా ఉంటుంది, సులలితమైన పదాలు వాడుతాడు, ఇతరులను సాధ్యమైనంత వరకు శపించడు, అన్నిటికీ మించి అటువంటి వాడికి వాగ్దానం అర్గళంగా వస్తుంది.
మంత్ర ఉచ్చారణ సుస్పష్టంగా ఉంటుంది. మంత్రోచ్చారణ కొంతమందికి స్పష్టంగా ఉండదు. శ్రీకామ సతతం చెప్పే ఇతను కూడా స్పష్టంగా పలకలేని వాళ్ళు ఉన్నారు. ఏళ్ల తరబడి మంత్రం చదువుకున్న వాళ్ళు కూడా. కారణం స్పష్టత లేకపోవడానికి ఈ విశుద్ధి చక్రంలో లోపం ఉండడమే. విశుద్ధి చక్రం లోపం లేకుండా పోవాలంటే కొన్ని తప్పుడు పనులు చేయకూడదు. అందులో ధూమపానం ఒకటి చేయకూడదు. ఎక్కువగా తాంబూలం వేసుకోకూడదు. తాంబూలం ఎక్కువగా వేసుకున్న వాడికి విశుద్ధి చక్రం దెబ్బతింటుంది. ఇంకా ఆజ్ఞా చక్రం కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. ఇక్కడ గనక సాధన జరిగితే వాడు చూపులతో అందరిని ఆకర్షిస్తాడు. కొందరికి అట్రాక్టివ్ పవర్ ఉంటుంది. చూడండి, అలా చూడగానే వాడు ఏం చెబితే వింటారు, వాడు వల్లలో పడిపోతూ ఉంటారు. ఈ ఆజ్ఞా చక్రంలో ఉండేటటువంటి ఒక అద్భుతమైన దేవత ఉన్నది, ఆవిడ హంసినీ స్వరూపిణి. ఆ సాధన జరిగితే కనుబొమ్మల మధ్యలో కాంతి వస్తుంది, ఎవరినైనా ఆజ్ఞాపించే శక్తి వస్తుంది. హనుమంతుడు అలా చూస్తే ఇతరులు ఏం చెబితే చేసేవారట. కాబట్టి హనుమంతుడు ఆజ్ఞా చక్రంలో బాగా సాధన చేసిన వాడని అప్పట్లో ఈ అధ్యాత్మ రామాయణం అంటే అధ్యాత్మ రామాయణం అంత గొప్పదండి. అసలు అందులోనే శ్లోకం క్షాళయామి తవ పాద పంకజం నాథ దారు దృషదోక్యమంతరం అనే శ్లోకాన్ని టెక్నిక్ గా తీసుకుని దాన్ని ఏమో గుహుడికి పెట్టేసింది ఎవరు మొల్లన్నమాట. అది నిజానికి ఎవడో ఒకడు అన్నాడు అధ్యాత్మ రామాయణంలో శ్లోకం సుడిగొని రామపాదములు శ్లోకనేది అధ్యాత్మ రామాయణంలో శ్లోకం చాలా మందికి తెలియదు. కాబట్టి ఎందుకు చెప్తానండి, అందులో ఆజ్ఞా చక్రంలో కనుక సాధన సాగితే ఎంత బాగుంటుందో చెప్పారు. ఇంకా అన్నిటికీ ఈ షట్చక్రాలు దాటితే ఆకర్ణ సహస్రార కమలం. ఇంకెక్కడికి వెళ్ళాక వచ్చే ఆనందం బ్రహ్మానందం. ఈ ఆనంద స్వరూపుడు జనసాంగత్యం క్రమక్రమంగా తగ్గించుకుంటాడు. ఇటువంటి వాడు తీర్థయాత్రల మీద ఆసక్తి కలిగి ఉంటారు. సాధకుడు తపశ్చాదులు అవుతారు. ఇటువంటి వాడికి సంసార బంధాల మీద వ్యామోహం తొలగుతుంది. భయంకరమైన ద్వేషాలు తొలగిపోతాయి. ఎన్ని తప్పులు చేసినా ఇతరులను క్షమించి తగ్గిరికి తీసుకోగలుగుతారు. పరులకి ఇంత పెట్టడమే వాళ్ళ లక్షణం అవుతుంది. ఇంకా అతీత లక్షణాలు, ఈ లక్షణాలన్నీ మీకు క్రమక్రమంగా సాధన వల్ల తెలుస్తే మీరే 10 మందికి భవిష్యత్తులో చెప్పగలుగుతారు. చక్రాలు కాబట్టి కొంచెం ఎక్కువసేపు తీసుకున్నాను. హరి ఓం తత్సత్. ధన్యవాదములు అండి. మరి మనతో మాట్లాడడానికి థ్యాంక్ యూ అండి. అమూల్య గారు థ్యాంక్ యూ. మరి మనతో మాట్లాడడానికి ఇంకా చాలా మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు యాడ్ అయ్యారు. లండన్ నుంచి ఇంకెవరో కూడా ఉన్నారు. హలో అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నా పేరు కిషోర్ దత్తు అండి. నమస్కారం అండి, మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. గురువు గారు ప్రణామాలు అండి. నమస్కారం. నాకు ఒక చిన్న క్వశ్చన్ అండి. ఏంటంటే ఈ మన మన ధర్మంలో చాలా ఎన్నో పురాణాలు కానీ వాంగ్మయం కానీ చాలా చాలా ఉంది. అసలు ఒక సామాన్యమైనటువంటి వాడికి, లేదంటే అసలు దానికి ధర్మం గురించి తెలియని వాడికి, బయట వాళ్ళకి అంటే ఇక్కడున్న వాళ్ళకి, మనం అసలు మన ధర్మంలో ఏముంది, మన పురాణాల్లో కానీ ఇతిహాసంలోని ఏముంది, ఆ సందేశం ఏంటి, అసలు ఆ సందేశం వాళ్ళకి ఎలా చెప్పగలుగుతాము, ఏదైనా క్లుప్తంగా మనం ఏమైనా చెప్పగలుగుతామా, అంటే ఏం నేర్చుకోవచ్చు మన స్క్రిప్చర్స్ నుంచి కానీ మన పురాణాలు ఇతిహాసాలు రామాయణాలు మహాభారత అంతా కలిపి సందేశం ఏంటి క్లుప్తంగా? మొత్తం సమస్త పురాణ ఇతిహాసాలు అన్ని పూర్తయిపోయాక వేదవ్యాసులు ఏమన్నారు తెలుసా, శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభి. కొన్ని కోట్ల గ్రంథాలలో చెప్పబడినటువంటి సారాంశాన్ని అరశ్లోకంలో చెబుతున్నాను అన్నాడు ఆయన. అంటే పై 2 పాదాలు పై ఇంకా 2 పాదాలు మిగులుతాయి అన్నాడు. అర్ధశ్లోకంలో చెబుతున్నాను ఏమిటది, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఆయన నీకు పుణ్యం కావాలనుకున్నావా, పుణ్యం కొరకు పరులకు ఉపకారం చేయి, ఇతరులకు వీలున్నంత వరకు మేలు చేయి. ఇతరులకు మేలు చేయటువంటి అవతరాడు అర్హతను బట్టి. అలా అన్నాం కదా, నన్ను టెర్రరిస్టు తీసుకొచ్చి వాడి గాయాలకి మందు వేసి ఇంట్లో భోజనం పెట్టు, వాడిని మాత్రం వేసి పారే, అది పుణ్యమే. పరపీడనం పాపాయ, పాపం కోసం పరులను పీడించు. నీకు పాపం కావాలనుకుంటే ఇతరులను పీడించు. రత్నాకర్ గారు రోజు డిసలైక్ చేసి కామెంట్లో తిట్టుకో, కొద్ది రోజులకు సర్వనాశనం అయిపోయి పాపం పొంది నరకానికి పోతావు. పుణ్యం కావాలనుకో, ఇలాంటి వారు ఎవరన్నా పురాణాలు చెబితే లైక్ కొట్టు, వీలుంటే మంచి కామెంట్ పెట్టు, ఒక నమస్కారం పెట్టు, లేదా మాట్లాడుకోరు. సాధ్యమైనంత వరకు ఎంత సులభమైన మార్గం చెప్పారండి వాళ్ళు. మనం ఇదే చెయ్యాలి. రాముడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది అదే. రాముడు ఎవరైనా ఉపకారం చేస్తే యావ జీవితం గుర్తు పెట్టుకున్నాడు, ఎవడో మంచినీళ్ళు ఇస్తే గుర్తు పెట్టుకున్నాడు, గుహుడు పడవ దాటిస్తే నువ్వు నా సోదరుడు అన్నాడు, హనుమంతుడు ఉపకారం చేస్తే కహా భరత సమతుమ ప్రియ భాయి, నువ్వు భరతుడిలాగా నాకు సమానమైన వాడివి, భరతుడితో సమానుడివి, నా తమ్ముడివి అన్నాడు. అదే రావణాసురుడు అంత అపకారం చేసినా మరణాంత అని వైరాణి,
వాడు చావడంతో వైరం పోయింది, వాడి పాపం గురించి ఎత్తద్దు అన్నాడు. కానీ మనం పాపాలు పదిసార్లు తలుచుకుంటాం, పుణ్యం తలుచుకోవటం లా. కాబట్టి వీలున్నంత వరకు ఉపకారం చేద్దాం, అపకారం విడిచిపెడదాం, ఇతరుల తప్పులు పక్కన పెట్టి ఒప్పులు స్వీకరిద్దాం. మంచి ప్రశ్న వేశారు, భగవంతుడు మీ వెంట ఉండదు. ధన్యవాదములు అండి. మరి మనతో మాట్లాడడానికి ఇంకెవరు కూడా మనకి లండన్ నుంచే ఉన్నారు. హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నమస్కారం గురుగారు. ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు వెంకటేశ్వర అండి. రోజు గురుగారికి ప్రశ్న. రోజు పూజ చేసుకుంటున్నప్పుడు సంకల్పంలో మన ఖండము మన నదీ తీరము అని చెప్పుకుంటాము, కానీ మేము లండన్ లో ఉంటున్నప్పుడు ఎలా చెప్పుకోవాలి? పూజా విధానంలో సంకల్పం రోజు చదువుకుంటున్నప్పుడు ఏ నదీ తీరంలో ఉన్నాం అని చెప్పుకోవాలి. మేము ఇక్కడ యూకే లండన్ లో ఉంటున్నాం కాబట్టి. అక్కడ మీకు ఏ సముద్రం ఉంది? మీ సముద్రం పేరు? మీరు థేమ్స్ నదీ తీరంలో ఉంటారు, లండన్ లో ఉన్నవాళ్ళు. థేమ్స్ నదీ తీరే మనకు ఆ నది పేరు ఏదో అది చెప్పుకున్నాడు అంటే మనం ఏ ప్రాంతంలో ఉన్నామో. ఆంగ్లదేశే లండన్ నగరే థేమ్స్ నదీ తీరే, స్వగృహం అయితే స్వగృహే, లేదా అద్దిల్లు అయితే వసతి గృహే, అంతే. సముద్రం కూడా దగ్గరలో ఉంది కాబట్టి మీకు సముద్రం పేరు కూడా చెప్పుకోవచ్చు. అలాగే గుడ్ మేడం, థ్యాంక్ యూ. సంస్కృతులు మార్చలేదు, ఉన్న ప్రదేశాన్ని యథాతథంగా చెప్పేయచ్చు అన్నారు శాస్త్రంలో. చాలా చోట్ల ప్రాంతాలు ఇదే అనుమానం వస్తుంది. మెక్సికో కూడా వెళ్ళవలసి వచ్చింది నాకు. మెక్సికో అంది అంతే, లండన్ అడితే లండనే, దుబాయ్ పెడితే అక్కడ పశ్చిమ సముద్రం, కనుక పశ్చిమ సముద్ర తీరే అని చెప్పుకున్నాం. లంక పెడితే సముద్రము నది ఏదన్నా చెప్పచ్చండి. ఖండం ఏం చెప్పాలి గురు గారు? మన ఖండం ఏం చెప్పాలి? ఖండం 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 ఏం చెప్పాలి? ఇది ఐంద్ర ఖండము అంటారు, ఇంగ్లాండ్ కదా. అవునండి, పశ్చిమ దేశాల వాళ్ళు ఐంద్ర ఖండం అని చెప్పుకోండి. వాగులకొల్లు సుబ్బారావు గారు రాశారు ఈ విషయాన్ని, వారి రామాయణం యొక్క మందరంలో సుస్పష్టంగా రాశారు, ఐంద్రఖండం అని పిలవాలి. అయితే గురుగారు, ఇప్పుడు మీతో పాటు మాట్లాడడానికి ఇంకొక ఆత్మీయులు ఉన్నారు, ఒకసారి వాళ్ళని పలకరిద్దాము. హాయ్ అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరు? హాయ్, హలో, నమస్తే మేడం. మేడం ఇద్దరికి కూడాను నమస్తే. శ్రీ గురుభ్యో నమః. గురువుగారికి కూడా పాదాభివందనాలు. సార్ మీ పేరండి? సూర్య కుమార్ అండి. ఓకే, సూర్య కుమార్ గారు మీరు మాట్లాడండి గురువు గారితో. నమస్తే గురువు గారు, చాలా మంచిగా అన్ని చెప్తున్నారండి వివరంగాను. అయితే భగవద్గీత చదివేమో అంటారు, మరి భగవద్గీతలో తప్పులు చేసేసి తర్వాత ఏమైతే మంచి పనులు చేసేసి, లేదని మంచి మాటలు చెప్పేసి తర్వాత అలాగా అనేసి తప్పు ఉండదా సార్? కొని భగవద్గీత చదివిన వాడి తప్పులు ఎందుకు చేస్తున్నారని మీ అనుభవం అంతేనా? సంస్కారం ఉంటుంది కొంతమందికి, అంటే ఏమిటి, వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఉన్నటువంటి లక్షణం అంత తేలిగ్గా పొమ్మంటే పోదట. వాడు ఎంత గింజుకోండి, అది మలయ పర్వతం పర్వతం ఉంది, దాన్ని ఇప్పుడు మలేషియా అంటున్నాం. ఆ మలేషియాలో ఎన్ని యాలకుల తోటలు ఉన్నాయండి. పెద్ద కుమారస్వామి గుడి ఉంటుంది, చాలా అద్భుతమైన ప్రాంతం. మేము మలేషియా 2 సార్లు వెళ్ళాను నేను, సింగపూర్ అక్కడ నుంచి బార్డర్ అయ్యి కనుక అటు సింగపూర్ చాలాసార్లు వెళ్ళాను. సింగపూర్ లో మా స్నిగ్ధ లాంటి శిష్యులు చాలా మంది ఉన్నారు, రేపు రత్న కుమార్ గారు వాళ్ళు ప్రశ్నలు కూడా వేస్తారు. ఇవన్నీ చెప్తున్నానంటే నేను, ఆ మలేషియాలో సుగంధ ద్రవ్యాలు ఎక్కువ ఉంటాయి. పూర్వం చందన వృక్షాలు గంధం చెట్లు ఎక్కువ ఉండేవి. అక్కడ బొయ్యి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రోజు ఆ చెట్లు నరికి పొయ్యిలో పెట్టి కట్టెల కింద మార్చుకుని వంట చేసి తగలబెట్టేవారు.
కంధచెట్టు ఎంత విలువైంది, దాని పైరోబెడి కాదు కరగకపోతే ఏ సంస్కారం అంటే. తెలియనప్పుడు మనిషికి ఎంత చదివినా పైకి చదివిన వాడి పాత వాసన బయటకు వస్తుందిట. పొగ్గు పాల కడుగ పోగునా మలినంబు అని ఎంత తేలిగ్గా రాశారండి వ్యాపార గారు. బొగ్గును రోజు పాలతో అభిషేకించి కదండి, అది బొగ్గే, అది ఎప్పుడు నల్లగానే ఉంటుంది. మనిషి ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడు అవగుణం మానలేడు, హీనుడు అవగుణం మానలేడు. బొగ్గు పాలకడుగ పోగునా మలినం అంటే అంత తేలిగ్గా, అది వేమన లాంటి వాడికే చెల్లింది. ఎంత చదివినా ఎన్ని విన్నా వాడిలో హీనత్వం ఒకటి ఉంటుంది, అటువంటి వాడి అవగుణాలు పొమ్మంటే పోవు. పైగా వాడి చదివిన దాన్ని పిచ్చి ఒకడికి వాడతాడు. తెగ తాగేసాడు అనుకోండి, ఆ ఎదురు తాగకూడదు, బలరాముడే తాగి తీర్థయాత్ర చేసి సూతుడిని చంపలేదా అంటాడు అన్నమాట వాడు. అమెరికా వెళ్ళి కూడా అక్కడికి వెళ్ళి సీసా కోసం వెతుక్కుంటాడు వాడు, వాడి కర్మది, ఎందుకంటే హీనుడు కనుక. అందుకే హీనత్వం పోవడానికి పెద్దలతో బాగా సాంగత్యం చేయాలంటే మహానుభావులైన సాధువులతో సాంగత్యం చేస్తే తప్ప గుణములు పొమ్మంటే పోవు. దృష్టిలో పెట్టుకుని చదవడమే కాదు, చదివిన తర్వాత వీలున్నంత వరకు మహాత్ములతో స్నేహం చేయగా 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 ఎప్పటికో మనలో ఉన్న లక్షణాలు పోతాయి, పోతే అప్పుడు బాగుపడతాడు వాడు. అందుకే సత్సాంగత్యం చేయాలి. సాంగత్యం చాలా ప్రమాదమైందే. సంగతి విడువగ వలయును, సంగతి విడువంగ కడున అశక్యమైన చేయంగ వలయు సత్సంగము సంగరుజకు ఔషధంబు సద్భజన వల. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తానండి మీకు, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. పూర్వం ఓ సాధువు తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ దారిలో ఓ చోట ఓ శ్మశానం దగ్గరకు వచ్చాడు. ఆ శ్మశానంలో ఓ నక్క నోట్లో ఎముకలు పెట్టుకుని అని నాపుకుంటుంది. పిచ్చి నక్క ఎండిపోయిన నక్కల్లో ఎండిపోయిన ఎముకలు నాపుకుంటూ నానాయాత్ర పడుతోందని జాలిపడి నక్క నక్క డొక్కలు ఎండిపోయి ఎముకలు నాపుకుంటూ నానాయాత్ర పడుతున్నావు, అందుకని నీవే జాలి కలిగింది, నిన్ను స్వర్గానికి పంపుతాను పెడతావా అన్నాడు. స్వర్గానికి వెళ్తే సుఖంగా ఉంటావు కదా అన్నాడు, ఇది నక్క మీద జాలితో. అప్పుడు నక్క తన కాలితో బుర్రెలా గొక్కుని కాలు పైకెత్తి బుర్ర కొక్కుంటాడు చూడ, కుక్కలు నక్కలు అలా గొక్కుని, స్వామి స్వర్గం అంటే ఏమిటి, అక్కడ ఏముంటాయి అంది. స్వర్గం గురించి నీకు ఆ తేలిక చెప్పలేను గారు, ఒక ముక్క చెబుతాను. స్వర్గానికి వెళితే ఆకలి దాహం ఉండవు, అక్కడ సుఖంగా ఉండొచ్చు అన్నాడు ఆయన. అయితే స్వర్గంలో ఆకలి ఉండదా అండి, దాహం ఉండదా అండి అంది మళ్ళీ నక్క. ఉండదే నక్క అన్నాడు ఆయన. అయితే అక్కడ ఎముకలు నాకోవలసిన అవసరం ఉండదా అండి అంది. చిచ్చి ఎముకలు అక్కడ ఉండవు కానీ అయితే నాకొద్దు స్వర్గం, ఈ ఎండిపోయిన ఎముకలు గుజ్జుని కొంచెం కొంచెం నాపుకుంటూ ఉంటే ఆహా ఏమి టేస్టు, ఏమి టేస్టు, ఈ టేస్ట్ లేని స్వర్గం నాకు వేస్ట్, నువ్వు పోవాయి అంది. అప్పటి నుంచి నక్క ఎక్కడ నాకలోకం ఎక్కడ అని ఒక సామెత పుట్టింది. నక్క ఎక్కడ నాకలోకం, నాకలోకం అంటే స్వర్గం అనమాట, నాగలోకం కష్టమా. నక్క ఎంత భగవద్గీత చెప్పినా అది నక్క, నక్కలు బొక్కలు వెతుకుతాయి, వాటికి స్వర్గం ఇవ్వలేము. అందువల్ల మనం ఎన్ని చదివినా సంస్కారం రావాలి. రావాలంటే కొంతకాలం పాటు ఓపిగ్గా గురువులతో తిరగాలి, తీర్థయాత్రలు చేయాలి, తిరగాలి. ఎప్పుడో వస్తుంది, రాకపోవడం లేదు, ఎప్పుడో ఒకప్పుడు. చాలా అసలు చాలా బాగుందండి, నిజంగా కొత్త విషయాలు చాలా మంది నాకు కూడా మెసేజ్లు పెడుతున్నారు, అద్భుతంగా ఉంది అని. మరి మనతో మాట్లాడడానికి చాలా సేపటి నుంచి ఒకళ్ళు స్కైప్ లో వెయిట్ చేస్తున్నారు. హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అమ్మా, శ్రీ గారు, సౌజన్య గారు, నమస్తే. మంచి అవకాశం తీసుకొచ్చారు, మాకు గురుగారు తీసుకొచ్చారు, చాలా సంతోషం అమ్మా. గురుగారితో మాట్లాడుతానమ్మా. ఒకసారి మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. అలాగమ్మా, అలాగే తప్పనిసరిగా. నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం దేవి సెంటర్ నుంచి మాట్లాడుతున్నానండి, ఆంధ్రప్రదేశ్. గురుగారు నమస్తే అండి. చాలా సంతోషం అండి, మాచవరం వచ్చారు ఎప్పుడు, చాలా రోజుల క్రితం ఒకసారి రామాలయ ప్రతిష్ఠ. మీరు వచ్చారు, మీ ప్రవచనం మీ దగ్గరలోనే ఉండినే విన్నాను, మీ చమత్కారాలు ప్రవచనాలు మామూలుగా ఉండవండి. ఇప్పుడు మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే మొదటి నుంచి మీ కార్యక్రమం వింటున్నాను, మీ గురించి ఇంచుమించు 7 నిమిషాలు చెప్పినా మీ గొప్పతనాల గురించి తక్కువే. మా శ్రీగారు చెప్పారు కదా, నేను ఎంత చెప్పినా తక్కువ అని. మరి ముఖ్యంగా మీరు చెప్పే శైలి అంటే నాకు చాలా ఇష్టం. ఉదాహరణకి అమూల్య గారి ప్రశ్న వేస్తే మీ ప్రశ్న అమూల్యంగా ఉండొచ్చు అని చెప్పడం, ఇప్పుడు మళ్ళీ ఈ నక్క కథలో ఎన్నెన్నో చక్కగా ప్రతి మాట చాలా నవ్వుచ్చేలా చెప్తుంటారు, అర్థమయ్యేలాగా మాకు అత్తుకునేలాగా చెప్తారు.
మరి నిజంగా ఇప్పుడు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీతో మాట్లాడినందుకు. నా ప్రశ్న కూడా ఒకటి ఉందండి గురువు గారు. అదే అండి, అదే మామూలుగా ఇది అడగచ్చు లేదో మామూలుగా నేను అడుగుతున్నానండి. జీవితం అంటే ఏమిటి, మనం ఎలా మసులుకోవాలి, అసలు ఈ కష్ట సుఖాలు ఏంటి, ఆప్యాయత అనురాగాలేంటి, బాధలేంటి, బాదర్బందీలేంటి, మీరు చాలా వివరంగా చెప్తారని నేను ఆశిస్తున్నాను. మరి జీవితం అంటే ఏంటి అసలు, దీని గురించి చెప్పాలండి గురువు గారు. థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారు, ఆయన చెప్తారు, గురువు గారు చెప్తారు. నేను ఉంటానండి, మీ అందరికీ నమస్తే అండి. అలాగే మనం చేసిన అనేక కర్మల యొక్క ప్రభావం వల్ల మనకు ఒక జన్మ వచ్చింది. మన అదృష్టవశాత్తు మనకి మానవ జన్మ వచ్చింది. కొన్నేమో స్వేదజములు, కొన్ని అండజాలు, కొన్ని ఉద్భిజాలు, కొన్ని జరాయుజాలు. క్లుప్తంగా రెండు ముక్కలు అని చెప్తాను. మొదట్లో కర్మలు లేవు, కానీ భగవంతుడు మనల్ని సృష్టించాక ఈ పనులు చేస్తే మీకు ఈ జన్మలు వస్తాయి, ఈ పనుల వల్ల మంచి, ఈ పని వల్ల చెడ్డ, ఇది పుణ్యం ఇది పాపం అని ఒక శాస్త్రం ఇచ్చాడు, విచక్షణ ఇచ్చాడు. ఈ విచక్షణను ఉపయోగించుకుని కూడా పాపాల్లో పడిపోయినటువంటి వాళ్ళకి నీచ జన్మలు ఇచ్చాడు, దానిని ఉపయోగించుకుని సరైన మార్గంలో నడిస్తే ఉత్తమ జన్మలు ఇచ్చాడు. ఈ కర్మల వల్ల కొంతమంది అండజములు అంటే గుడ్లలోంచి పుడతారు, కోళ్ళు, పక్షులు, కొన్ని పాములు, బొల్లులు, ఇవన్నీ ముందు గుడ్లు పెడతాయి, ఆ గుడ్లలోంచి పళ్ళి తర్వాత పిల్లలు వస్తాయి, వీటిని అండజములు అంటారు. ఆ తర్వాత రెండవది స్వేదజములు అంటే చెమట వల్ల పుడతాయి, మనం మంచం మీద పడుకుంటే మన చెమట మంచానికి తగిలి అందులో నలుగులు పుడతాయి. చుట్టి చుట్టుకోకుండా జుట్టు ఉన్నవాడికి నేను చెప్తాను, బాగా జుట్టు ఉన్నటువంటి వాడు ఒక 5-6 నెలల పాటు తలంటుకోకుండా స్నానం చేయకుండా ఉంటే ఆ జుట్టులో నలుగులు అని పుడతాయి. ఇవన్నీ స్వేదజములు చెమట వల్ల పుడతాయి అన్నమాట. ఇవి కాకుండా ఒంటి మీద పుండ్లు పుట్టి అందులో సూక్ష్మ క్రిములు పుడతాయి సరే, అవి కూడా ఈ చెమట వల్ల వచ్చిన పుండ్లు పుండ్లలోంచి పుట్టి అవన్నీ కూడా స్వేదజములు పిలువబడతాయి. ఇంకా ఉద్భిజ్యములు అంటే విత్తనములుగా పుట్టి ఈ విత్తనములు నేలలో పడి నేలలో నీరు పడినప్పుడు నాని నేల నీరు చీల్చుకుని పైకి వచ్చే మొక్కలు ఉన్నాయి ఈ తీగలు, ఇవన్నీ ఉద్భిజ్యములు. ఇంకా నాలుగవ జరాయుజములు అంటే ఈ మానవులు, గేదెలు, ఆవులు, ఇవన్నీ తల్లి కడుపులో ఉన్నటువంటి మావి నుంచి పుడతాయి. తల్లి గర్భకోశం ఉంటుంది తల్లి కడుపులో, ఈ గర్భకోశం చుట్టూ మావి అని ఒక రక్షణ ఉంటుంది. అందులో ఈ స్త్రీ పురుషుల సంయోగం వల్ల పిండం తయారై క్రమంగా అందులోంచి బయటకు వస్తుంది. ఈ పుట్టేవాళ్ళందరినీ ఏమంటారు, జరాయుజములు అంటారు. ఈ నాలుగు రకాల ప్రాణుల్ని కలిపి జీవులు అంటారు. ఈ జీవులు పుడతారు, పుట్టిన తర్వాత మంచి పనులు చేశారా దానివల్ల ఏమవుతుంది, సరి అయిన పోషణ పొందుతారు, భగవంతుడి అనుగ్రహం పొందుతారు. సంహారం అయిన తర్వాత వెనక్కి తిరిగి వెడతారు, వెనక్కి తిరిగి వెళ్ళాక ఉత్తమ జన్మలు పొందుతారు మంచి కర్మలు చేస్తారు. ఒకవేళ ఉత్తమ కర్మలు చేయకపోతే నరకం వంటి లోకాలకు వెళ్ళి అక్కడ శిక్షలు అనుభవించి మళ్ళీ పుడతారు. ఇంకా మహాకార్యక్రమాలు చేశారు కొన్ని, నిరంతరం ఇలా ధర్మ సందేహాలు నడుపుతూ నడిపిస్తూ వింటూ వినిపిస్తూ ఉండేవాళ్ళు ఈ జన్మలో కాకపోతే రాబోయే 5-6 జన్మల తర్వాత అయినా సరే ఇంకా అనుగ్రహం పొందుతారు. ఈ 5 పనులే జీవితం యొక్క పరమార్థం అట. అదేమిటి, సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం. ఈ 5 పనులు చేస్తుంది కాబట్టి అమ్మవారిని పంచకృత్య పరాయణ అన్నారు. సృష్టికర్త్రి మనల్ని పుట్టిస్తున్నది, అప్పుడు ఆవిడ బ్రహ్మరూప బ్రహ్మరూపంలో ఉంటుంది, గోప్త్రి పోషిస్తోంది, అప్పుడు గోవింద రూపిణి గోవిందుడి రూపంలో ఉంటుంది, సంహారిణి సంహరిస్తున్నది, అప్పుడు ఆవిడ రుద్ర రూప రుద్రుడి రూపంలో ఉంటుంది, తిరోధానకరి వెనక్కి తిరిగి తీసుకుపోతున్నది, తీసుకుపోతున్నప్పుడు ఈశ్వరి ఈశ్వరి రూపంలో ఉంటుంది, అందుకనే తిరోధానకరీశ్వరి. సదాశివ అనుగ్రహద, అనుగ్రహం ఇచ్చేటప్పుడు సదాశివ అనే పేరుతో ఉంటుంది. ఈ 5 చేస్తున్నది కనుక అమ్మ పంచకృత్య పరాయణ. ఇంత చెప్పినా క్లుప్తంగా ఏంటంటే జీవితం యొక్క పరమార్థం పెద్దలను సేవించటం, కుటుంబాన్ని జాగ్రత్తగా చూడటం, వీరున్నంత వరకు మన పెద్దలు చెప్పిన ధర్మంలో నడుచుకోవటం, ఇతరులకు దానం చేయండి, ధర్మం చేయండి, ఇతరుల మనస్సుకి వీరున్నంత వరకు బాధ కలిగించకుండా చూసుకోండి. మీరు మీ కుటుంబం అందరూ బాగుంటారు, మీరు గ్యారంటీగా మంచివారు, సందేహాలు మీకు అంతం ఏంటనే తెలుస్తున్నది. మీరు ధర్మ మార్గంలో నడుస్తారు, 10 మందిని నడిపిస్తారు. ధన్యవాదాలు గురువు గారు, చాలా 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 క్లుప్తంగా చెప్పారు. అయితే ఇప్పుడు మీతో పాటు మాట్లాడడానికి మనకి మొబైల్లో కూడా ఎవరో ఆత్మీయులు ఉన్నారు, ఒకసారి వన్ పలకరిద్దామా. హాయ్ అండి, నమస్తే, ఎవరండి ఆత్మీయులు మొబైల్లోని? నమస్తే అండి, నా పేరు శిల్ప, మేము అమెరికా నుంచి కాల్ చేస్తున్నాను, కెనెటికట్ నుంచి.
ఓకే నమస్తే అండి. మీరు మాట్లాడండి గురువు గారితో. నమస్తే గురువు గారు అండి, మిమ్మల్ని నేను ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. భక్తి ఛానల్ యూట్యూబ్ మాక్సిమం చూస్తూ ఉంటాను అన్నమాట. మేము కనెక్టికట్ నుంచి మాట్లాడుతున్నాం అండి, స్టాన్ఫర్డ్ అండ్ కనెక్టికట్ నుంచి మాట్లాడుతున్నాను. మీవి ప్రవచనాలు అవన్నీ చూస్తూ ఉంటా అప్పుడప్పుడు, అంటే ధర్మ సందేహాలు ఇవి చూస్తూ ఉంటాను అన్నమాట. మీరు నా ప్రశ్న, నా పేరు శిల్ప అండి, చెప్పడం మర్చిపోయాను. మనం బాగా చాలా బాగా చదవాలి అంటే ఉద్యోగంలో రాణించాలి అన్నా మనము ఏ స్తోత్రాలు చదవాలి? దక్షిణామూర్తిన, హయగ్రీవుడి స్తోత్రమా, సరస్వతి దేవి స్తోత్రాలా, ఎవరివి బాగా చదివితే వస్తుంది అది అడుగుదామని ఫోన్ చేశాం. విద్యలో రాణించడం కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు గొప్ప కవచం ఇచ్చాడు, అదే సరస్వతి కవచం. ఇక ఈ కలియుగంలో అటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగిన మంత్రశాస్త్రం మరొకటి లేదని చెప్పడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. దేవీ భాగవతం 9వ స్కంధంలోను, బ్రహ్మవైవర్త పురాణంలోని, గోలోక ఖండంలోని, రెండింటిలోని యథాతథంగా ఉంటాయి. ఈ దేవీ భాగవతం 9వ స్కంధం యథాతథంగా బ్రహ్మవైవర్త పురాణం ఉంటుంది, ఒక్క శ్లోకం తేడా ఉండదండి, అక్షరం తేడా లేదు. అందులో ఇందులో కూడా ఈ సరస్వతీ కవచం ఉంటుంది. ఈ సరస్వతీ కవచం ఎటువంటి వాడినైనా విద్యావంతుడు చేస్తుంది, నమ్మి చదివితే. నేను చదివాను, అనుభవించాను, చాలా మంది ఈ కవచం చదివారు, వాళ్ళ జాతకాలు బాగుపడ్డాయి. విద్య, ఉద్యోగం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీటన్నిటికీ కూడా పనికొచ్చే అపూర్వమైన కవచం శ్రీ సరస్వతీ కవచం. ఆదౌ సరస్వతీ పూజ శ్రీకృష్ణేన వినిర్మిత. ఈ సృష్టి ఆరంభకాలంలో సరస్వతీ పూజ, సరస్వతీదేవి యొక్క పూజ శ్రీకృష్ణేన వినిర్మిత, కృష్ణుని చేత రచింపబడింది. ఈ ఇప్పుడు అవతరించిన కృష్ణుడు కదా, అవతారం ఎత్తకుండా గోలోకంలో ఉన్నప్పుడు రాశాడు కృష్ణుడు. ద్వాపరయుగంలో అవతరించడానికి ముందే గోలోకంలో ఉంటాడు ఆయన. ఆ గోలోకంలో కృష్ణుడు రాధా సమేతంగా ఈ సరస్వతీ కవచం రచించాడు. సరస్వతీ కవచంలో 13 శ్లోకాలు ఉంటాయి, పూర్వ మంత్రశాస్త్రాలు. నేను దానిని గానం చేసి యూట్యూబ్ లో శిష్యుల ద్వారా పెట్టించాం. దాన్ని 3 కొత్త అద్భుతంగా రాణిస్తారు. మరి మనతో మాట్లాడడానికి మొబైల్ కాల్ లో ఇండియా నుంచి ఒకళ్ళు కనెక్ట్ అయినారండి, వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, హలో అండి, నమస్తే. ఓకే, కనెక్ట్ అవ్వలేదు. మరి మనతో మాట్లాడడానికి ఇండియా నుంచి కూడా ఇంకొక స్కైప్ కాలర్ యాడ్ అయ్యారు, వాళ్ళని పలకరిద్దాం. హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరండి? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానమ్మా, నా పేరు సంపత్ కుమార్. నమస్తే అండి సంపత్ కుమార్ గారు, మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్, గురువు గారికి ఇస్తారా? ఉన్నారు, లైన్ లో ఉన్నారు. నమస్కారం స్వామి. హలో, హైదరాబాద్ ఎక్కడ ప్రాంతంలో ఉంటారు? వనస్థలపురంలో ఉంటాను స్వామి. దగ్గరలోనే ఉన్నాం మేము, ఉప్పల్లో. అలాగే స్వామి, నాకు ఒక చిన్న డౌట్. భగవద్గీత చదువుతున్నప్పుడు శ్రీకృష్ణుడు దానిలో టోటల్ గా అంతా నేనే సృష్టి స్థితి లయాలకు కారణము, నా మించి ఏదీ లేదు, అన్నిటికీ కారణం నేనే, సమస్త ప్రపంచం నాలోనే ఉంది అంటాడు. హలో, దేవి భాగవతంలో చదివితేనేమో వెరీ క్లియర్ గా దానిలో ఏం చెప్తుంది, దేవినే ఆది, అన్నిటికీ కారణం దేవినే, సృష్టి ఆద్యంతానికి కారణం తనే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా పుట్టించి తనే, సమస్త దీనికి లయానికి స్థితికి అన్నిటికీ తనే కారణము అని చెప్పి చెప్తారు. ఏది కరెక్ట్? రెండిట్లో డౌట్ వస్తుంటుంది. అంటే అందుకనే చాలా అద్భుతమైన ప్రశ్న వేశారు మీరు. శ్రీకృష్ణుడు చాలా చమత్కారంగా ఎవరెవరి కానీ చెప్పేశాడు చూడండి. రుద్రాణం శంకర, రుద్రుల్లో శంకరుడు నేనే, అందుకే శంకరుడు ఆయనే కాబట్టి శివపురాణంలో శంకరుడి కంటే గొప్ప వాళ్ళు అంటారు. అలాగే అమ్మవారిలో అమ్మవారు ఆయన, వేదోహం ఒక్కటేనండి, ఒక్క పని చేయడం కోసం రూపం ధరించాడు. దానికి ఆయనకు గుణం లేదు, రూపం లేదు, కర్మ లేదు, అందుకే అవ్యక్త పరబ్రహ్మం అన్నారు. గుణరూప కర్మములు లేనివాడు గుణరూప కర్మములు ఉన్నవాడిగా వచ్చి ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్క రూపం ధరించాడు.
ఈ అంత ఒకటే భూరి పరబ్రహ్మం గనక ఇటు దేవి భాగవతంలో అమ్మవారి శక్తి అయినా పరమాత్ముడే, ఇటు గోలోకంలో కృష్ణుడిగా ఉన్నా అదే పరమాత్మ శక్తి. కోపముతో ఈ పనులు చేశాడు కాబట్టి ఆ పురాణంలో దాన్నే వర్ణిస్తారు. అందుకే అమ్మవారు ఏమంది, నువ్వు నీకు నాకు తేడా లేదు పొమ్మంది కృష్ణుడి, శ్రీరామో లలితాంబిక దేవి భాగవతంలో ఉన్న కథని కాళికా పురాణంలో ఒక దేవి భాగవత తృతీయ స్కంధంలో రాముడు లలితాదేవిని అమ్మవారిని ఉపాసించాడు. పెద్ద కథ, నేను ఒక ముక్కలో చెప్పేస్తాను. 1000 పువ్వులతో పూజించాలి, చివరిలో 2 పువ్వులు మాయమైపోయాయి రాముడు అమ్మవారిని పూజించేటప్పుడు. అప్పుడు పువ్వులు లేకపోతే నా పద్మములు వంటి నేత్రములే ఉన్నాయి, పద్మములు లేకపోతేనే నా కళ్ళే పద్మములని కళ్ళు పీకి రాముడు అమ్మవారి దగ్గర వేశాడు. ఇది కాళికా పురాణంలో ఒక పురాణం. అప్పుడు ఆ కళ్ళు అమ్మవారు ఆయనకి మళ్ళీ కళ్ళు ఇచ్చి, రాముడైనా నేనే, లలితాదేవి రాముడు, శ్యామలాదేవి అనే రూపంతో ఉన్న నా రూపమే కృష్ణుడు. ఈ విషయం తెలియక మనం అనేక రూపాల్లో విభిన్న రూపాల్లో ఉన్నాం అనుకుంటారు. ఈ విషయం లోకానికి చెప్పడం కోసమే 2 పువ్వులు తగ్గించి నీ పూజను స్వీకరించాను. పరమాత్ముడు ఈ కాదు పురుషుడు, అందుకే చూడండి, స్త్రీ నపుంసక పురుష మూర్తియునుగాక, తిర్య గమర నరాది మూర్తియునుగాక, కర్మ సదసత్ ప్రకాశ భేదంబుగాక, వెనుక అన్నియుతానుదలంతో చంద్రుడు తలచింది ఇదనమాట. అనేక పురాణాల్లో అనేక రూపాలు ధరించడం వల్ల అన్ని పురాణాల్లో ఏ పురాణంలో ఏ దేవతను వర్ణిస్తే ఆ దేవతే నేనంటాను. చివరికి ఆ భగవంతుడే నేను, చివరికి మీరే నేను స్వామి. కృతజ్ఞుడిని, థ్యాంక్ యూ. ధన్యవాదాలండి సంపత్ కుమార్ గారు. మనకైతే ఇప్పుడు ఇండియా నుంచి ఎవరో మొబైల్ ఆత్మీయులు ఉన్నారు, ఒకసారి వాడిని పలకరిద్దాం. హాయ్ అండి, నమస్తే, ఎవరండి ఆత్మీయులు? హలో అండి. హలో హలో, నమస్తే అండి, ఎవరండి మాట్లాడేది? నమస్కారం అండి, నా పేరు సుజనా అండి, హైదరాబాద్ నుంచి. నమస్తే అండి, మనతో పాటు గురువు గారు ఉన్నారు, మీరు మాట్లాడండి. గురువు గారికి పాద నమస్కారాలండి. నమస్కారం గురువు గారు. గురువు గారికి నమస్కారాలు. స్పష్టంగా వినపడుతోంది. అలాగే గురువు గారు. గురువు గారు, నా సందేహం ఏంటంటే జ్ఞాన భక్తికి మూఢభక్తికి మధ్య భేదం ఏంటి? అంటే జ్ఞానభక్తి గల వారి యొక్క ఆలోచన తీరు ఏ విధంగా ఉంటుంది, వీరి యొక్క ఆలోచన తీరు ఏ విధంగా ఉంటుందో తెలియజేయగలరు. జ్ఞానులకి ప్రపంచం అంతా పరమాత్ముడే, ఆయన ఏ రూపం చూసినా అందులో భగవంతుడు చూడగలుగుతాడు. రాముడిలో కృష్ణుడిని, కృష్ణుడిలో రాముడిని చూడగలుగుతాడు. జ్ఞానికి చరాచర జగత్తులో పాము లేదు, కప్ప లేదు, పంది లేదు, అన్నిటిలోనూ ఆయనే కనపడతాడు. కానీ మూఢభక్తుడు అలా కదా, వచ్చింది తెప్పలో ఆయన ఏ రూపం నమ్ముతాడో ఆ రూపం తప్ప ఇంకో దాన్ని నమ్మడు. దానికి ఉదాహరణ చెప్పిన మీకు, ఎంతో గొప్ప జ్ఞాని అయిన తులసీదాస్ గారు రామచరిత మానస రాశాక బృందావనం వెళ్ళాడు. బృందావనంలో కృష్ణుడు చూసి కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు కృష్ణుడు తెల్లబోయి, అంటే రామభక్తుడివి, నా భక్తుడివి, నన్ను చూసి కళ్ళు ఎందుకు మూసుకున్నావంటే, నువ్వు రాముడు అవ్వచ్చు, కృష్ణుడు నువ్వే అవ్వచ్చు, అన్ని అవ్వచ్చు, కానీ నాకు మాత్రం రామరూపం తప్ప ఇంకో రూపం నాకు ఇష్టం లేదు. కోదండం పట్టుకుని ఘన కిరీటం శిరస్సును ధరించి దర్శనమిస్తేనే నేను నిన్ను చూస్తాను, అంతేకాని కృష్ణ రూపంలో వేణువు పుచ్చుకుంటే నేను చూడను, ధర్మస్వరూపుడైన రాముడే నాకు కావాలన్నట. అంటే ఇప్పుడు ఆయన పండితుడో మూడా చెప్పడో సరే ఆలోచించండి. రాముడు కృష్ణుడు అన్ని ఎన్ని అవతారాలు పరమాత్మవి, అంటే ఆయనలో ఇంకా గుణములు పోలేదు. గుణములు ఉన్నంత వరకు వాళ్ళు ఒక్క రూపాన్ని తప్ప మరొక దాన్ని నమ్మలేదు, ఇంకో రూపాన్ని ఇష్టపడరు. ఇప్పుడు కూడా కొంతమంది నేను చూశాను, కృష్ణుడు అవతారాలు ఎత్తాడు తప్ప కృష్ణుడు రాముడు ఒకటంటే ఒప్పుకోరు. మళ్ళీ రాముడు కృష్ణుడు ఒప్పుకోరు. ఇంకా అటువంటి భక్తి వారి భక్తి వారిది. భక్త కన్నప్ప ఉన్నాడు, ఆయనకి ఇంకేం కావాలి, ఏం అక్కర్లా. స్వామివారికి కన్ను చెమర్చింది, వెంటనే కన్ను పీకి అక్కడ పెట్టేశాడు. వాడు మూఢభక్తుడు, ఇటువంటి వాడు తొందరగా చేరిపోతారు అండి పరమాత్మలో. కొన్ని సమయాల్లో మూఢభక్తి చాలా గొప్పది, కానీ మూఢభక్తి ఎలా ఉండాలంటే ఈ తిన్నడికి ఉన్నంత పరాకాష్ఠ భక్తి ఉండాలి, తులసీదాసుకున్నంత భక్తి ఉండాలి. మళ్ళీ మనవాడు సగం మూఢత్వం సగం జ్ఞానం అని రెండూ కాకుండా అయిపోతూ ఉంటారు. కాబట్టి నా దగ్గర చాలా మంది ఉంటారు ప్రణవపేట దగ్గర, ఏమేముందండి భాగవతం చదివేశాం కదా అంటారు. ఈ భాగవతం చదివేటప్పుడు మడి వేటికడు ఒకసారి తీరు, ఒకసారి కాదు. కాబట్టి అప్పుడు అది మూఢత్వం కాదు, గాఢత్వం అవుతుంది. కాబట్టి దీన్ని కాకుండా భక్త తిన్నడులాగా ఉండాలన్నమాట. ఆ స్థాయికి వెళ్ళిపోతే వాడు మూఢుడైతే తొందరగా తరిచి. చాలా చక్కగా చెప్పారండి. మరి మనతో మాట్లాడడానికి
మనకి ఇండియా నుంచి కూడా ఇంకొక కాలర్ మొబైల్ యాడ్ అయ్యారు ఆత్మీయులు. హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి. ముందుగా గురువు గారు పద్మలకు నమస్కారం. నా అదృష్టం అండి. సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి ప్లీజ్. నా పేరు నారాయణమూర్తి అండి, పిఠాపురం నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి గురువు గారు. మీ పాద పద్మలకు నమస్కారం అండి. నాకు ఒక సందేహం ఉందండి. అడగండి. భాగవతంలో గురుగారు గజేంద్ర మోక్షం ఘట్టంలో ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి హరి మహాసంభ్రమంతో వైకుంఠం నుంచి వచ్చాడని పోతన్ గారు వర్ణించారు. అది మీరు చెప్పగానే విన్నాను. అయితే ఈ త్రికూట పర్వతం వైకుంఠానికి ఉత్తరం వైపు కొన్ని యోజనముల దూరంలో ఉందని అన్నారు. అలాగే ఈ గజేంద్రుని రక్షించే ఘట్టంలో తామస మన్వంతరంలో హరి హరిని హరిమేధుడికి పుట్టి అవతరించాడని చెప్పారు. ఇంతకీ ఈ త్రికూటం భూమి మీద ఉందా? వైకుంఠానికి చేరువులో మరో లోకంలా ఇంకొక చోట ఉందా? అసలు హరి వైకుంఠం నుంచి వచ్చాడా, లేక భూమి మీద హరిగా అవతరించి అదేది మొసలిని సంహరించి ఈ రెండింటికి మోక్షం కల్పించాడా? ఇది నా సందేహం గురువు గారు. ఇందులో ఏదైనా తప్పులుంటే క్షమించండి. అడిగిన వారు నారాయణమూర్తి అంటారు కదా మీ పేరు? అవును గురువు గారు, నారాయణమూర్తి అండి. నారాయణ గురించి అడగడంలో తప్పేమిటండి? చాలా మంచి ప్రశ్న చేశారు. భాగవతంలోనే ఉంది, మానవాధీశ్వర మనువు నాల్గవ వాడు తామసుండనగ ఉత్తముని భ్రాత, అంటే నాల్గవ మనువు కాలంలో ఇది జరిగింది. ఆయన పేరు తామసుడు. మూడవ మనువైన ఉత్తమునికి తమ్ముడు ఆయన. ఈ తామస మనువు కాలంలో నాలుగవ మనువు, మూడవ మనువు కాకుండా నాలుగవ మనువు కాలంలో గజేంద్ర మోక్ష ఘట్టం జరిగింది. ఇంకా త్రికూట పర్వతం ఎక్కడుందో తర్వాత చెప్పేశాడు. రాజేంద్ర విను సుధా రాశిలో ఒక పర్వతము త్రికూటం వనదనరుతుండు యోజనాయుతమగు ఉన్నతత్వంపులు అంత్య వెడలుపు నతి చెయ్యిల్లు కాంచనాయసార కలధౌతమయములై మూడు శృంగంబులు మనసియుండు తటశృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశలు భూ నభములు తేజరిల్లు భూరి భూజ లతా కుంజ పుంజములును మరగి తిరిగెడు దివ్య విమానములును మ్రోసి పరతెంచు శలయేటి మొత్తములును చెరుల క్రీడించు కిన్నర చెయ్యము గలిగి. ఈ పద్యంలో సుధారాశిలో అని చెప్పారు. అది అమృత సముద్రం, పాల సముద్రం అని కూడా చెప్పలేదు, అమృత సముద్రం అట. పాల సముద్రానికి అమృత సముద్రానికి తేడా ఉంది. మళ్ళీ స్వామివారు ఉండేది క్షీరవారాశి, ఇదేమో అమృత సముద్రం. అమృత సముద్రం అంటే అమ్మవారిది. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళడం కోసం ఈయన సంభ్రమంతో అంత ప్రయాణం చేయవలసి వచ్చింది. ఇది భూలోకంలో లేదు, కానీ మన వాళ్ళు ఏదైనా భూలోకంలోకి లేకపోతే అందుకే పిఠాపురం దగ్గర జార్ఖండ్ ఉంది కదా, అక్కడ ఒక వైద్యనాథలింగం ఉంది. ఆ వైద్యనాథలింగం వారణాసి నుంచి ఒక 6 గంటల ప్రయాణం చేస్తే వెళ్ళొచ్చు. అదిగో అక్కడ ఈ చిత్రకూట త్రికూట పర్వతం ఉందని చెప్పేసి ఓ పర్వతం చూపించారు వాళ్ళు. కానీ ఈ కథ జరిగింది సుధారాశిలో. అందుకే స్వామివారు అక్కడికి మహావేగంగా వెళ్ళవలసి వచ్చింది. ఈ విధంగా మరో 4వ మరువు హరిణి హరివేదులకు విష్ణు కొడుగ్గా పుట్టాడు. అలా పుట్టినాయనే వైకుంఠం నుంచి సుధా సముద్రంలో ఉన్న గజేంద్రుణ్ణి రక్షించడానికి వచ్చాడు. మీ సందేహాలన్నీ స్పష్టంగా తీరిపోయాడు. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా విశదీకరించారు, వివరించారు. అయితే మనకి చాలాసేపు నుంచి స్కైప్ లో కూడా ఆత్మీయులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి, నమస్తే. స్కైప్ లో ఆత్మీయులు ఎవరు? అమ్మ సౌదర్య, నేను నళిని కుమారిని, నెల్లూరు నుంచి. నళిని కుమారి గారు, మీరు ఒక్కసారి లైన్ లో ఉండండి, మనకి మీకన్నా ముందు ఇంకొక ఆత్మీయులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి. అలాగే. హలో హలో, లండన్ నుంచి ఎవరండి ఆత్మీయులు? హలో నమస్తే అండి, నా పేరు వెంకట్ అండి. నమస్తే అండి వెంకట్ గారు, మీరు మాట్లాడండి గురువు గారు ఉన్నారు మనతో. నమస్కారం గురువు గారు. ఒక ప్రశ్న, మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? పునర్జన్మ ఉందా? మనం చేసే పితృకర్మలు వారికి ఎలా చేరుతాయి? కొంచెం వివరించగలరా?
పేరుకి చెందదు కానీ చాలా అద్భుతమైన ప్రశ్న. 1996 సంవత్సరంలో మా నా ధర్మపత్రి యొక్క తాతగారు అంటే మాతామహులు మరణించారు. ఏలూరులో మా ప్రణవపీఠం అప్పటికి పెట్టలేదు, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. కొప్పా కానీ ఏలూరుకి ఇంచుమించుగా 13 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో మా అత్తగారి తండ్రి అంటే మా ఆవిడ యొక్క మాతామహులు తాతగారు పోయారు. మా నాన్నగారు ఇంకా మధ్య ఉన్నారు కాబట్టి నేను నిజానికి శ్మశానానికి వెళ్ళకూడదు, అయినా నేను శ్మశానానికి వెళ్ళాను. మా తోడలు వీళ్ళిద్దరికీ తండ్రులు లేరు కనుక వాళ్ళు కూడా వచ్చారు. ఆ చితికి నొప్పి పడుతూ ఉంటే నాకు ఒక ప్రక్రియ ఉంది నా దగ్గర, అంటే తప్పనిసరి కొన్ని సందర్భాల్లో కొన్నిటిని లీక్ చేస్తున్నాం కానీ ఎప్పుడో ఒకసారి రెండుసార్లు ప్రాణాలు చెప్పాను కానీ సాధారణంగా చెప్పలేదు. శరీరం నుంచి ప్రాణాన్ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ ప్రాణాన్ని శరీరంలో ప్రవేశపెట్టి ఒక విద్య మా నాన్నగారు చిన్నప్పుడు నేర్పి నేను లేకుండా పిచ్చి పనులు చేయకు, ఈ ప్రక్రియ చాలా డేంజర్ అని చెప్పారు. నేను వినిపించుకోకుండా అంటే అప్పుడున్న వయస్సు అటువంటిది అనేకమైన కోరికలు పోతే పోతా ఉంటే ఉంటాం అనే ధైర్యం ఎక్కువ కనుక ఆయన శరీరానికి దిప్పు పెట్టగానే ఆయన శరీరంలో ఒక కాంతి పైకి లేస్తుంది. ఈయన ఏ లోకానికి వెళ్తాడో తెలుసుకుందామని నేను మూలాధారం నుంచి ఒకసారి ఉగ్గబట్టి శరీరంలో ప్రాణాలు బయటికి తీసుకొచ్చేసాను. నా తల దగ్గర సర్రు ఒక శబ్దం అయిందిట, అది నాకు తెలియదు. నా తోడలుడి గారి ఒళ్ళో పడిపోయాను. అయ్యయ్యో తాతగారు తగలబెట్టడానికి వచ్చి ఈయన చచ్చిపోయాడు అనుకుని మా తోడలుడు ఇద్దరు ఒళ్ళో పడుకోబెట్టి ఇప్పుడు వేడి ఎలా చెప్పాలి బాబు ఈయన చచ్చిపోయాడు అంటున్నారు వాళ్ళు. ఒక అరగంట సేపు నా శరీరం చలనం లేకుండా అయిపోయింది. ఈ లోపు నా ఆత్మ పైకి లేచింది. ఈ తాతగారి ఆత్మ కనుక ప్రయాణం చేస్తున్నాను. భయంకరాకారంతో ఉన్న ముగ్గురు మనుషులు చూశాను. వాళ్ళు నల్లగా ఉన్నారు, కోరలతో ఉన్నారు, జుట్టు భయంకరంగా ఉంది, ఎర్రని కనుగొట్లతో ఉన్నారు. వాళ్ళు ఈ ఆత్మని బంధించి అంగుష్ట ప్రమాణం పొటన వేలంతో ఉంటుంది ఆత్మ, దాని పాశంతో లాక్కి పైకి పట్టుకుపోతారు. వాళ్ళ వెంట పెడదాం అనుకున్నాను. వాళ్ళు కొంత దూరం వెళ్ళాక ఇలా కాంతి పుంజాలు ఉంటాయండి, అక్కడ భూలోకం నుంచి పైకి ఎగిరాక కొంత దూరం వెళ్ళాక గిర్రులు తిరుగుతున్న వలయాలు ఉంటాయి, చక్రాకారంలో తిరుగుతూ ఉంటాయి ఆ కాంతి పుంజాలు. అలా గిర్రులు తిరుగుతున్న ఆ చక్రాల దగ్గరికి వెళ్ళాక నేను అందులోంచి వెళ్ళలేకపోయాను. అందులోంచి వెళ్ళే మార్గం మా నాన్నగారు నాకు చెప్పలే, పద్మవ్యూహంలోకి అభిమంచుడు వెళ్ళినట్టు వెళ్ళిపోయింది అక్కడికి. నాకు వెనక్కి వచ్చే శక్తి తగ్గిపోయింది అక్కడికి వెళ్ళడం వల్ల. వెనక్కి రాలేదు నా ప్రాణం, ముందుకు వెళ్ళడం లేదు, అల్లాడిపోతుంది. ఈలోపు నేను ఇక్కడ పడిపోయిన విషయం మా నాన్నగారికి తెలిసింది. వెంటనే ఆయన సమాధిలోకి వెళ్ళి ఆయన పైకి వచ్చి నన్ను నెత్తి మీద మొట్టిగా మొట్టి అందులో జీడ్చుకొచ్చి మడిందులో పారేశారు. అంటే నేను గుర్తుందా లేదా నేను చెప్పానా, నేను లేకుండా తొందరపడి కొన్ని ప్రయోగాలు చేయకూడదురా, తర్వాత మందలించారు అనుకోండి, ఏదో మీకు ధర్మ సందేహాలు ఈ రోజు తీర్చే యోగం ఉండబట్టి మళ్ళీ నా శరీరంలోకి నేను వచ్చాను, లేకపోతే నేను ఈ పాటికి ఏ లోకంలో ఉండేవాడు ఆ లోకంలోకి వెళ్ళానేమో. చెప్పకపోతే ఏంటంటే ఆ సమయంలో నేను అనేకమైన విశేషాలు చూశాను, వాటిని అన్ని చెప్పలేను, కొన్ని దేవరహస్యాలు. కానీ మన శరీరం మనం చేసిన పాపపుణ్యాలను బట్టి పైకి లేస్తుంది. కొన్ని పాపాలు ఎక్కువగా ఉంటే ముగ్గురు కింకరులు వస్తారు, పాపాలు కొంచెం తక్కువగా ఉంటే ఇద్దరు వస్తారు, కొంచెం పుణ్యం పాపం కూడా చేస్తే యముడు వస్తాడు, ఈ ప్రాణాన్ని పట్టుకుపోతాడు. ఆ పాశం మిలమిల్ల ఆడిపోతుందండి, నల్లగా ఉంటుంది ఆ పాశం, ఘనాంత విలసచ్చేతాంశురేఖ ప్రభ అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంటే ఏమిటి, పాశం ఏమో నల్లగా ఉంటుంది, అందులోంచి బయటకు వస్తున్నటువంటి తెల్లని చంద్రుడి కాంతి అన్నట్టుగా ఆ తాడుకి చివర ఒక గేలం ముళ్ళు లాంటి ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు మన ప్రాణాన్ని గట్టిగా పట్టుకుంటుంది. తర్వాత వాడి పైకి తీసాక ఏం చేస్తారంటే ఒక కాంతి వలయం దాటి లోపల కడతారు, అక్కడ ఒక శరీరం ఉంటుంది, ఆ శరీరమును యాతనా శరీరం అంటారు. ఈ యాతనా శరీరంలో ప్రవేశపెడతారు పాపాత్మ అయితే. పుణ్యాత్మని మీరా ధర్మ సందేహాలు విని అడిగేవాళ్ళనైతే అందమైన తెల్లని దేవ శరీరంలో ప్రవేశపెడతారు. ఇంకా నిరంతరం భాగవతం రామాయణం తప్ప మరో లేక లోకం లేకుండా బ్రతికితే వాళ్ళని తీసుకుపోవడానికి వారి శివభక్తులైతే శివ శరీరం, విష్ణు భక్తులైతే వైకుంఠ శరీరం వస్తుంది, ఇది అందులో ప్రవేశపెడతారు. ఎక్కడికైనా వెళ్ళినా తిరిగి రావాల్సిందేనంటో ఇది. ఒక్క వైకుంఠమునకు కైలాసమునకు వెడితే మణిద్వీపానికి వెడితే వెనక్కి రావు. మనంతటా మనం కావాలని కోరుకుంటే తప్ప, భూలోకంలో పునర్జన్మ ఎత్తాలనుకుంటే తప్ప, లేకపోతే తిరిగి రావు. కానీ ఆ స్థాయికి వెళ్ళడం కష్టం. బ్రహ్మలోకానికి వెళ్ళి కూడా తిరిగి వస్తారు. దానికి ఉదాహరణ శంకరుడేగా, శంకరుడు బ్రహ్మలోకం నుంచి కూడా వెనక్కి తిరిగి వచ్చేసాడు, మహాభీషుడు అనేవాడు. అవునా? కాబట్టి దీని గురించి ప్రత్యేక ఒక ఉపన్యాసం పెట్టాలి. ఇలా నేను ధర్మ సందేహాలు ఒక ముక్కలో చెప్పలేము. శరీరం విడిచిపెట్టాక అనేకమైన అనుభూతులు ఉంటాయి. కొంతమంది సాధువుల వల్ల కొన్ని తెలుసుకోగలిగాను, కొన్ని ప్రత్యక్షంగా చూడగలిగాను. ఇప్పటికి కూడా ఉజ్జయిని తీరంలో కొందరు ఉంటారంటారు, రాత్రిపూట క్షిప్ర నదీ తీరంలో తిరుగుతారు. మన అదృష్టం బాగుంటే వాళ్ళు దొరకచ్చు, వాళ్ళు మిమ్మల్ని బ్రతికుండగానే కొన్ని అనుభూతులు గురిచేస్తారు.
ఓకే, చాలా ధన్యవాదములు అండి. మరి మనతో మాట్లాడడానికి లండన్ నుంచి కూడా ఒకళ్ళు ఆత్మీయులు చాలా సేపటి నుంచి దాదాపు 15 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నారు. హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి. ఎవరండి మాట్లాడుతున్నారు? నా పేరు సుధా అండి. సుధా గారు, గురువు గారితో మాట్లాడండి. శ్రీ గురుభ్యో నమః. మీరు చెప్పే పురాణాలు ప్రవచనాలు అన్ని మా అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాయండి. తెలియనాయి, చాలా తెలుస్తున్నాయి మాకు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా కోపం తగ్గించుకోవాలి, అట్లా ఉండాలి, అన్ని చాలా చాలా మాకు. మీకు చాలా కృతజ్ఞతలండి. నా ప్రశ్న ఏంటంటే, దశావతారాలు లైక్ విష్ణుమూర్తి, చేపాకూర్మం, ఇవి అవతారాలు తీసుకున్నారు కదండి, ఒక స్టేజ్ నుంచి లైక్ చేప నుంచి కూర్మం, కూర్మం నుంచి వరాహం, అట్లాగా నరసింహుడు, హాఫ్ మ్యాన్ హాఫ్ హ్యూమన్ వచ్చారు కదా, అదే హాఫ్ లైన్, అట్లాగా మనిషి ఫైనల్ గా మనిషిలాగా వచ్చారు. ఈ అవతారాల్లో అంతరార్థం ఏమైనా ఉన్నదండి, లైక్ పిల్లలకి చెప్పడానికి వీలుగా? సందేహం లేకుండా అది పరిపూర్ణమైన ఒక సృష్టి యొక్క రహస్యం. ఏది చరాచర జగత్తులో జలం తప్ప ఏమీ లేదు, అప్పుడు కేవలం ప్రళయం. అవునా? అందుకనే ప్రళయ పోయి జలంలో ఉండాలంటే చేప తప్ప ఉండలేదు. ఒక్క అలాంటి చోట ఉంటే సోమకాసురుడు లాంటి వాడు, వాడు కూడా దుర్మార్గుడు, వాడు డేటా ఎత్తుకుపోయి వైరస్ లాంటి వాడు, కంప్యూటర్ లో వైరస్ త్వరపడితే డేటాను ఎలా పాడు చేస్తుందో బ్రహ్మగారు నిద్రపోతుంటే ఆయన బుర్రలో చేరి ఆయనకి తెలియకుండా ఆయన వేద జ్ఞానాన్ని అపహరించే శక్తి కలిగిన వాడు. పుస్తకాలు రాస్తున్నది అదొక జ్ఞానం. అలాంటి ఆ వైరస్ ని నిద్రలోకి వెళ్ళి చంపాలి. అందుకే ఆయన ముందు చేపగా పుట్టాడు. ఆనాడు సృష్టిలో భూమి లేదు కనుక ఇంకా. అందుకే ప్రళయ పయోధి జలే ధృతవాన శిఖరం. ఎంత అద్భుతంగా రాస్తాడు జయదేవుడు, ప్రళయ పయోధి ధృతవాన శివేదం విహిత వహిత్ర చరిత్ర మఖేదం కేశవాధృత ఈ అవతారాలన్నీ అలాగనమాట. ఆ తర్వాత కూర్మం, ఇటు నీళ్లలో ఇటు నేల మీద ఉండగలదు, ఉభయచరం అది. ఆ తర్వాత వరాహం, నీళ్లలో ఉండగలదు, భూమిని పైకి ఎత్తగలదు, ఇంకొంచెం దానికంటే పరిపక్వత కలిగిన జంతువు అనమాట. నరసింహస్వామి, ఇటు సింహాకృతి, ఇటు నరుడి ఆకృతి. ఆ తర్వాత నుంచి మళ్ళీ వామనుడు. మానవుడు సంపూర్ణ మానవుడు అవలేడు, పొట్టివాడిగా ఉండి విజృంభించాలి, ఒరే ఒదిగొండి తర్వాత ఎదగరా అని చెప్పడం అనమాట. ఆ తర్వాత ఇటు బ్రహ్మ తేజస్సు, క్షాత్ర తేజస్సు రెండూ పుచ్చుకున్న భార్గవరాముడు, అవసరమైతే చీల్చి చెండాడతాను లేదా వేదం చదువుతాను, ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం మా శ్రీవత్స గోత్రానికి మూలకారకుడు అటువంటి మహానుభావుడు భార్గవరాముడు. ఆ తదనంతరం ధర్మస్వరూపుడి రాముడు. ఆ తర్వాత వ్యవసాయానికి పనికొచ్చి అపూర్వమైనటువంటి పనులు చేసిన బలరామ అవతారం. హలం పుచ్చుకున్నాడు, ముసలం పుచ్చుకుని ఆడవాళ్ళకి ఇలా రోడ్లో దంచండి, శత్రువుల్ని దంచండి, ఆ ఒడ్లు దంచండి అని చెప్పాడు. వ్యవసాయం చేయండి అని నాగలి పుచ్చుకున్నాడు ఆయన. యమునానది ఒక పక్కకి లభించాడు ఆయన వ్యవసాయం కోసం. అటువంటి అవతారం. ఇక సంపూర్ణమైన గురుస్వరూపం కృష్ణ అవతారం. ఆ తర్వాత ఎక్కడైనా మనలో లోపాలు ఉంటే సరి చేసుకోండి, హింస వద్దు అని హింసని కొంత తిరస్కరిస్తూ బుద్ధావతారం ధరించాడు. ఆఖరి రాబోతున్నది వరమైన అవతారం, కలిసి అవతారం. అసలు ఈ అవతారమే నాకు కావాలి. దీంతో రెచ్చిపోతూ లోకాలని పాడు చేస్తున్న దరిద్ర మతాలు రెండు ఉన్నాయి. ఈ రెండు మతాలని పట్ట పట్ట పట నరికవతలు పారేసి వాళ్ళ నెత్తురు ఏరు కింద ప్రవహింపజేసి ఆ ఎట్లో ఈ గెడ్డంగాళ్ళు గుండుగాళ్ళు ఉన్నారే వాళ్ళు, ఆదివారం శనివారం లేకుండా ఇప్పుడు పరిశుద్ధ పరిశుద్ధ పాడుతున్నవాడు, వాళ్ళ యొక్క అవయవాలండి చేపల్లాగా పీతల్లాగా తేలిలా చేసి పారేస్తాడు, ధర్మ సంస్థాపన చేస్తాడు. ఈ విధంగా అనేక అవతారాలు, వాటి అర్హతలు అనేక. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి. మరి చాలా సమయం అయింది కనుక మళ్ళీ ఇంకొక రోజు మీకు తప్పక ఇస్తాను. ఏమండి గురు గురుగారు, ఒక్క 10 నిమిషాలు మీరు సమయం ఇవ్వగలిగితే చాలా సంతోషం. ఒక్క 10 నిమిషాలు. ఇప్పుడైతే మనతో పాటు మాట్లాడడానికి చాలా సేపు నుంచి స్కైప్ లో ఒక ఆత్మీయులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి, నమస్తే, ఎవరండి ఆత్మీయులు? నేను నళిని కుమార్ అండి. నమస్తే నళిని కుమార్ గారు, మీరు గురుగారితో మాట్లాడేసి తొందరగా అడిగేసండి. ఏమనుకోండి, గురువు గారికి పాదాభివందనాలండి. చాలా అదృష్టంగా భావిస్తున్నాను, ఆఖరి నిమిషంలో నాకు కూడా అవకాశం వచ్చింది. గురువు గారు
అంటే మీరు ఒక సందర్భంలో ప్రవచనాలు నేను వినేటప్పుడు భగవద్ దర్శనం కలిగింది శ్రీశైలంలో అన్నారు, ఆ వివరాన్ని కూడా ఒక్కసారి చెప్పండి. స్ఫురణకు వచ్చింది ఇప్పుడే నాకు ఆ విషయం. అలాగే సూర్యాష్టకం, సూర్యాస్తవం, ఆదిత్య హృదయం, ఇవి ఆడవారు పఠించవచ్చా? రథసప్తమి రోజు ఏ విధంగా పూజ చేసుకుంటే మనకి పరిపూర్ణ ఆరోగ్యం వస్తుంది అనే విషయాలను మీరు దయచేసి తెలియజేయండి గురుగారు. శ్రీశైల అనుభూతుల్లోకి అడుగు పెడితే ఇప్పుడు అయ్యేది కాదు, చాలా అద్భుతమైన ఘట్టం కనుక దానికి ప్రత్యేకంగా మన వాళ్ళు ఇంకో రోజు కార్యక్రమం పెడతారు గ్యారంటీగా. అటువంటి విషయంలో అబ్బో అందులోకి వెళ్తే నేనే బయటికి రాలేను. ఇంకా ఎందుకో తెలిసిన ఎందుకు దీని గురించి చాలా సార్లు ప్రశ్నలు నన్ను అడిగారు, ఎంతో మంది అడిగారు. ఇవాళ ఏదో కారణం చేత 2-300 ఏళ్లుగా ఆడవాళ్ళని శ్మశానానికి అడ్డవ్వకుండా శివలింగాన్ని ముట్టుకొని ఇవ్వకుండా కొన్ని పిచ్చి పనులు మన వాళ్లే చేసి చేతులారా మన ధర్మాన్ని పాడు చేసుకున్నారు. ఈ విషయం నేను కుండపత్ర కొట్టి చెప్పగలను. ఎందుకంటే హరిశ్చంద్రుడి భార్య స్వయంగా చంద్రమతి శైబ్య తన కొడుకుని పాతి పెట్టడానికి శ్మశానానికి వెళ్ళింది. ఆ విషయం మనం మర్చిపోకూడదు. ఆవిడ అక్కడికి వెళ్ళింది కాబట్టి హరిశ్చంద్రుడి కలుసుకుంది కృతయుగంలో. ఇంకా ద్వాపర యుగంలో ఎంత మంది తమ భర్తల్ని తగలబెట్టారు, భర్తలతో సగమనం చేశారు. ఎందుకు కుంతీదేవి అక్కడే ఉంది, మాద్రి చచ్చిపోతున్నప్పుడు కొడుకు చేత చితికి నిప్పెట్టిస్తున్నప్పుడు. ఇవన్నీ కాకుండా మన పురాణములలో ఇలా శ్మశానాలకు వెళ్ళినటువంటి వాళ్ళ కథలు కొన్ని వందలు ఉన్నాయి. గరుడ పురాణంలో స్త్రీవాత పురుష కశ్చిదిష్టస్య కురుతే క్రియాం, స్త్రీ లేక పురుషుడు ఎవరైనా తనకి ఇష్టుడైన వాడికి కర్మకాండలు చేయొచ్చని గరుడ పురాణంలో నేను ఈ మధ్యన చాలా సార్లు అనువాదం చేశాను కాబట్టి అది కుండపత్రలు పెట్టినట్టే చెప్పారు. ఇంకా శివలింగం కాడ ఆడవాడు ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదు అని కొందరు. కిం బహుక్తేన మునయ స్త్రీణామపి తథాన్యత అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాహ అని శివపురాణంలో విద్యేశ్వర సంహితలో ఉన్నది. వీళ్ళలో ఒక లింగం పెట్టుకుని అందరూ పూజించవచ్చు. గుళ్ళు అంటారు, అది లోపలికి ఎవరో వెళ్ళడం అచ్చకూడదు తప్ప. జ్యోతిర్లింగాలు లాంటివి తప్ప, జ్యోతిర్లింగాలు అంటే అందరూ ఆడవాళ్ళు ముట్టుకోవట్లా ఇలాగే ముట్టుకోవచ్చు ఇంట్లో. అసలు ఉత్తర భారతంలో ఇంటింటి ఆడవాళ్లే కదండి అభిషేకం చేసేది. అలాగే సూర్య భగవానుడికి అర్ఘ్యం చాలా మంది ఇచ్చారు. సంధ్యావందనం గురించి అద్భుతంగా రాస్తూ ఒక పుస్తకాన్ని మహానుభావుడు వాగులకొల సుబ్బారావు గారు సీతా మొదలైన వాడు ఎలా సంధ్యావందనం చేశారో చెప్పారు. కాబట్టి అందరూ అది చేయొచ్చు, కాకపోతే నియమం నిష్ఠ పాటించాలి. బయట ఉన్న రోజుల్లో ముట్టుకోకూడదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో కారణంగా మధ్యలో ఇబ్బంది వచ్చుండొచ్చు, కానీ అసలు ముట్టుకోకూడదు చేయకూడదు అనేది వృత్తి అబద్ధం. నిశ్చింతగా మీరు సూర్యుడి స్తోత్రాలు, ఆదిత్య హృదయం ఇవి పఠించండి, చదవండి, అర్ఘ్యం ఇవ్వండి, తద్వారా తరించండి. గురుగారు ఇంకొక విన్నపం అండి. పాపం ఒకళ్ళు మీకోసం 10 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇది ఇంకా లాస్ట్ కాల్, వాళ్ళతో ఒక్కసారి మాట్లాడండి, తర్వాత మనము మాట్లాడదాం. హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో అండి, ఎవరు? నా పేరు దీక్షిత, నేను నిజామాబాద్ నుండి కాల్ చేస్తున్నా. తొందరగా మీ ప్రశ్న అడగండి గురువు గారిని, మనకు సమయం అయిపోతుంది అందుకని. సరే అండి. గురుదేవ, మీ పాద పద్మములకు శతకోటి వందనాలు. నా సందేహం ఏంటంటే నేను బాణలింగం తెచ్చుకున్నానండి, బాణలింగం దానికి పానవట్టం ఏ విధంగా చేయించాలి, లోహాలతోనా లేకుంటే రాయితోనా? దాని నియమ నిబంధనలు ఏంటి? దానికి శిలతో ఉన్నటువంటి పానవట్టం కానీ లేదా పంచలోహాలు కానీ వెండి కానీ ఏదో ఒకటి చేయించుకోండి. అందులో ఈ బాణలింగం పెట్టుకుంటే బాణలింగం ఎంత గొప్పదండి. శివపురాణంలో చెప్పాడు బాణలింగానికి నైవేద్యం పెడితే మద్యం కూడా గంగా తీర్థంతో సమానం అవుతాడు. అలాగే ఇప్పుడు పెట్టడం కష్టమా లేరుగురు కూడా? అంటే అపవిత్ర పదార్థములు కూడా అపవిత్రం చేసే శక్తి బాణలింగానికి ఉన్నది. అందుకే మా ప్రణవపీఠంలో ఈ రేపు రాబోయే ఏప్రిల్ నెలలో 12 అడుగుల నర్మదా బాణలింగాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. 18 అడుగుల ఆలయంలో 12 అడుగుల లింగాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. నర్మదా బాణలింగం చాలా గొప్పది, దాన్ని ముట్టుకోవచ్చు. దానికి నివేదన చేసిన వ్యర్థ పదార్థం పవిత్ర పదార్థం అవుతుందన్నమాట. కాబట్టి మీరు పంచలోహాలతో కానీ వెండితో కానీ శిలతో కానీ ఏదో దాంతో పానవట్టం చేసుకుని తెప్పించుకుని అందులో ఇది పెట్టండి. థ్యాంక్ యూ అండి దీక్షిత్ గారు. గురువు గారు చాలా చాలా ధన్యవాదములు అండి, మీకు మీ సమయము, మీ అమూల్యమైన సమయం మాకు ఇచ్చారు. అనుకున్న దానికన్నా ఒక 20 నిమిషాలు ఎక్కువ ఇచ్చారు. మేము చాలా మా సొంతంగా ఉన్న ధర్మ సందేహాలు అయితే చాలా చాలా ఉన్నాయి, అవి మాకు అడగే అవసరం కూడా అంటే అంత టైం రాలేదు. చాలా మంది ఉన్నారు, వెయిట్ చేశారు. సో మీ టైం మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీరు చెప్పినట్టుగా తప్పనిసరిగా మీరు ఇంకొకసారి ఈ కార్యక్రమం నిర్వహించి
మేము నిర్వహిస్తున్నప్పుడు మీరు వచ్చి ఇలా అందరికీ కొంచెం మీ మంచి మాటలు మీ అమూల్యమైన ఇవి చెప్తారని అనుకుంటూ నా తరఫు నుంచి పాదాభివందనాలు మీకు. సజని గారు, మీరు గురుగారు నిజంగా మాకు ఈనాడు ఈ సదవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా మీకు శతకోటి పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. మీరన్నట్టుగానే అతి త్వరలోనే మళ్ళీ మేము మీతోని ఇంకొక ఏంటంటారు ఇంటర్వ్యూని మళ్ళీ మేము కండక్ట్ చేస్తాము. తప్పకుండా ఇంకా బోల్డ్ అని ధర్మ సందేహాలని మీరు నిరూపించాలని కోరుకుంటున్నానండి. అలాగే శ్రేయో దురదృష్టం.